తినిచ్చును సమాధానకర్త యేసు ప్రభు సర్వోన్నతుడు శాంతినికిచ్చును ఈ లోకమివని సమాధానం ఈ క్షణమే శ్రీ యేసు ఇచ్చెదరు ఈ లోకమివని సమాధానం ఈ క్షణమే శ్రీ యేసు ఇచ్చెదరు యేసు ప్రభువు నీ కై మరణించి ఎవ్వరు ఇవ్వని శాంతిని కిచ్చెను చెను నీ ఘోర పాపములు అన్నియు క్షమించి నిత్య సమాధానం అనుగ్రహించి నీ ఘోర పాపములు అన్నియు క్షమించి నిత్య సమాధానం అనుగ్రహించి సమాధానకర్త యేసు ప్రభు సర్వోన్నతుడు శాంతిని ఇచ్చును సమాధానకర్త యేసు ప్రభు సర్వోన్నతుడు శాంతిని ఇచ్చును ఈ లోకమివని సమాధానం ఈ క్షణమే శ్రీ యేసు ఇచ్చెదరు దేవునితో నీకు ఉన్న ద్వేషములో దీనుడై సిల్వలో యేసు సంహరించెను తన రక్తముతో ప్రభుతో ఐక్యపరచి తానే సమాధాన కారకుడాయెను తన రక్తముతో ప్రభుతో ఐక్యపరచి తానే సమాధాన కారకుడాయెను సమాధానకర్త యేసు ప్రభు సర్వోన్నతుడు శాంతిని ఇచ్చును సమాధానకర్త యేసు ప్రభు సర్వోన్నతుడు శాంతిని ఇచ్చును లోకమివని సమాధానం ఈ క్షణమే శ్రీ యేసు ఇచ్చెదరు ఈ లోకమివని సమాధానం ఈ క్షణమే శ్రీ యేసు ఇచ్చెదరు పరిశుద్ధాత్ముడు విశ్వాసం ద్వారా పూర్ణ సంతోషం సమాధానమిచ్చును పరిశుద్ధాత్ముడు విశ్వాసం ద్వారా పూర్ణ సంతోషం సమాధానమిచ్చును దేవుని ఆజ్ఞలు నివాలించిన దైవ సమాధానం నది వలె పారును దేవుని ఆజ్ఞలు దైవ సమాధానం నది వలె పారును సమాధానకర్త యేసు ప్రభు సర్వోన్నతుడు శాంతిని ఇచ్చును సమాధానకర్త యేసు ప్రభు సర్వోన్నతుడు శాంతిని ఇచ్చును ఈ లోకమివని సమాధానం ఈ క్షణమే శ్రీ యేసు ఇచ్చెదరు ఈ లోకమే
పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడవు. అందరితో సమాధానం కలిగి ఉండుము, పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడవు. సమాధానకర్త దేవుడి శీఘ్రంగా సాతాని కాళ్ళ క్రింద చితకా త్రొక్కించును. సమాధానకర్త దేవుడి శీఘ్రంగా సాతాని కాళ్ళ క్రింద చితకా త్రొక్కించును. సమాధానకర్త యేసు ప్రభు సర్వోన్నతుడు శాంతి నీకిచ్చును. సమాధానకర్త యేసు ప్రభు సర్వోన్నతుడు శాంతి నీకిచ్చును. ఈ లోకమేవని సమాధానం ఈ క్షణమే శ్రీ యేసు ఇచ్చినరు. ఈ లోకమేవని సమాధానం ఈ క్షణమే శ్రీ యేసు ఇచ్చినరు. సమాధాన ప్రభు నిన్ను పవిత్ర పచ్చి సిద్ధపచ్చును తన మహిమరాకడకై. సమాధాన ప్రభు నిన్ను పవిత్ర పచ్చి సిద్ధపచ్చును తన మహిమరాకడకై. సమయమీ కలేదు ఓ ప్రియ నీ సమా సమర్పించునిడే ప్రాణాత్మా దేహము. సమయమీ కలేదు ఓ ప్రియ నీ సమా సమర్పించునిడే ప్రాణాత్మా దేహము. సమాధానకర్త యేసు ప్రభు సర్వోన్నతుడు శాంతి నీకిచ్చును. సమాధానకర్త యేసు ప్రభు సర్వోన్నతుడు శాంతి నీకిచ్చును. ఈ లోకమేవని సమాధానం ఈ క్షణమే శ్రీ యేసు ఇచ్చినరు. Let us continue this time of worship by singing Tamil hymn number 16. Tamil paata 16 paata paadukoni mana sangeetha sevanu konasaginchukundam. Yeah.
హిందీ పాట 24వ పాట పాడుకుందాం. రాజు తన వధువు కై వచ్చును, మహిమలో ప్రియుడు నన్ను చిము పిరుగుచుండే. లోకంలో ప్రేమ త్యాగము తరుగుచుండే, లోతు కాలం వలె
మీలో విశ్వాసం కలుగొనగలమా భయముతో సంగమా కాచుకొనుము యేసురాజు తన వధువు కై వచ్చును మహిమలో ప్రియుడు నన్ను తీర్చును యేసురాజు తన వధువు కై వచ్చును మహిమలో ప్రియుడు నన్ను తీర్చును ఆసుదినము నాదుకం తీర్చును ఆర్భాటముతో నన్ను కొనిపోవును ఆసుదినము నాదుకం తీర్చును ఆర్భాటముతో నన్ను కొనిపోవును ఆకాంక్షతో కనిపెట్టు శుద్ధులెందరో ఆనందంతో పరుగు ముగించి నిద్రించిరి ఆకాంక్షతో కనిపెట్టు శుద్ధులెందరో ఆనందంతో పరుగు ముగించి నిద్రించిరి ఫలం పొంగ మీకునుము మహామహిమరాకడలో కోశాలిమా ప్రతిఫలం పొంగ మీకునుము యేసురాజు తన వధువు కై వచ్చును మహిమలో ప్రియుడు నన్ను తీర్చును యేసురాజు తన వధువు కై వచ్చును మహిమలో ప్రియుడు నన్ను తీర్చును ఆసుదినము నాదుకం తీర్చును ఆర్భాటముతో నన్ను కొనిపోవును ఆసుదినము నాదుకం తీర్చును ఆర్భాటముతో నన్ను కొనిపోవును దౌర్జన్యం భూమిలో పెరుగుచుండి సోదరా దైవ భక్తులను సాతాను మ్రింగుచుండి దౌర్జన్యం భూమిలో పెరుగుచుండి సోదరా దైవ భక్తులను సాతాను మ్రింగుచుండి స్వస్థ బుద్ధి బుద్ధితో మేల్కొని ప్రార్థించుచు సీయోను ప్రియుని ఎదుర్కొనుము యేసురాజు తన వధువు కై వచ్చును మహిమలో ప్రియుడు నన్ను తీర్చును యేసురాజు తన వధువు కై వచ్చును మహిమలో ప్రియుడు నన్ను తీర్చును ఆసుదినము నాదుకం తీర్చును ఆర్భాటముతో నన్ను కొనిపోవును ఆసుదినము నాదుకం తీర్చును ఆర్భాటముతో నన్ను కొనిపోవును సత్యము సంత వీధిలు పడి ఉన్నది పరిశుద్ధరాళ్ళు దారిలు పడి ఉన్నది సత్యము సంత వీధిలు పడి ఉన్నది పరిశుద్ధరాళ్ళు దారిలు పడి ఉన్నది అపొస్తుల బోధను కాపాడుకొనుచు పోరాడి ప్రార్థించుము ఓ సంగమా అపొస్తుల బోధను కాపాడుకొనుచు పోరాడి ప్రార్థించుము ఓ సంగమా యేసురాజు తన వధువు కై వచ్చును మహిమలో ప్రియుడు నన్ను తీర్చును యేసురాజు తన వధువు కై వచ్చును మహిమలో ప్రియుడు నన్ను తీర్చును ఆసుదినము నాదుకం
పోవును ఆసుదినము తాను సంతీచును ఆబాటముతో నన్ను కొని పోవును పవిత్ర కన్యకై యేసు ప్రభుని వదువు ప్రేమలు శుద్ధులు ప్రభుతో నిలిచెదరు పవిత్ర కన్యకై యేసు ప్రభుని వదువు ప్రేమలు శుద్ధులు ప్రభుతో నిలిచెదరు సంగమగైతుము రాకడ సూచనలు సిద్ధపడి ఎదుర్కొను తీయారుని సంగమగైతుము రాకడ సూచనలు సిద్ధపడి ఎదుర్కొను నీవారుని యేసురాజు తన వధువు కైవచ్చును మహిమలు ప్రియుడు నన్ను తీర్చును యేసురాజు తన వధువు కైవచ్చును మహిమలు ప్రియుడు నన్ను తీర్చును ఆసుదినము నానుసంతీచును ఆర్భాటముతో నన్ను కొని పోవును ఆసుదినము నానుసంతీచును ఆర్భాటముతో నన్ను కొని పోవును దౌర్జన్యం భూమిలో పెరుగుచుండి సోదరా దైవ భక్తులను సాధను ప్రింగుచుండి దౌర్జన్యం భూమిలో పెరుగుచుండి సోదరా దైవ భక్తులను సాధను ప్రింగుచుండి స్వస్థ బుద్ధితో మేల్కొని ప్రార్థించుచు సీయోను ప్రియుని ఎదుర్కొనము స్వస్థ బుద్ధితో మేల్కొని ప్రార్థించుచు సీయోను ప్రియుని ఎదుర్కొనము యేసురాజు తన వధువు కైవచ్చును మహిమలో ప్రియుడు నన్ను తీర్చును యేసురాజు తన వధువు కైవచ్చును మహిమలో ప్రియుడు నన్ను తీర్చును ఆసురినము నానుకీర్చును ఆబాటముతో నన్ను కొని పోవును ఆసురినము నానుకీర్చును ఆబాటముతో నన్ను కొని పోవును పవిత్ర కన్యకయే యేసు ప్రభుని వధువు ప్రేమలు శుద్ధులు ప్రభుతో నిలిచెదరు పవిత్ర కన్యకయే యేసు ప్రభుని వధువు ప్రేమలు శుద్ధులు ప్రభుతో నిలిచెదరు సంగమగైజమురాకడ సూచనలు సిద్ధపడి ఎదుర్కొను నీవరుని సంగమగైజమురాకడ సూచనలు సిద్ధపడి ఎదుర్కొను నీవరుని యేసురాజు తన వధువు కైవచ్చును మహిమలో ప్రియుడు నన్ను తీర్చును యేసురాజు తన వధువు కైవచ్చును మహిమలో ప్రియుడు నన్ను తీర్చును ఆసుదినము నానుకీర్చును ఆర్భాటముతో నన్ను కొని పోవును ఆసుదినము నానుకీర్చును ఆర్భాటముతో నన్ను కొని పోవును యేసురాజు తన వధువు కైవచ్చును మహిమలో ప్రియుడు నన్ను తీర్చును యేసురాజు తన వధువు కైవచ్చును మహిమలో ప్రియుడు నన్ను తీర్చును ఆసురినము నానుకీర్చును ఆర్భాటముతో నన్ను కొని పోవును 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 ఆసురినము నానుకీర్చును ఆర్భాటముతో నన్ను కొని పోవును
We sang that our sorrow is going to end at the coming of the Lord. మనం ఇప్పుడు పాడి ఉన్నాము, ప్రభు అక్కడ సమయములో మన దుఃఖములన్నీ కూడా తీర్చబడబోతున్నవని. That sorrow means our trials, our sufferings will come to an end. మన దుఃఖములని చెప్పినప్పుడు మనం వెళ్ళుచున్నటువంటి శోధన పరీక్షల మార్గమై ఉన్నది. But for a child of God, the real sorrow, that is sadness, will never be seen in his life. అనేప్పటికీ నిజమైన దేవుని బిడ్డ అని చెప్పినప్పుడు అతని జీవితంలో ఎన్నడూ కూడా దుఃఖం అనేది కనబడదు. Trials and sufferings will be there, but they will never be sad when Jesus is the joy of their lives. శోధనలు పరీక్షలు శ్రమలు వచ్చును, అయినప్పటికీ యేసే వారి జీవితమునకు గురిగా ఉంటున్నప్పుడు అది వాళ్ళకి దుఃఖముగానే తోచదు. Let his presence bring joy to your heart. యేసు ప్రభు ఆయనకు సన్నిధానమే నీ జీవితమునకు సంతోషముగా ఉండనివ్వుడి. Let his word bring joy to you. ఆయన మాటలు నీకు సంతోషాన్ని కలుగజేయనివ్వుడి. Let every truth, every doctrine bring joy to you. ప్రతి ఒక సత్యము, ప్రతి ఒక ఉపదేశము నీకు సంతోషాన్ని కలుగజేయనదిగా ఉండనిమ్ము. The anointing of the Holy Spirit is called the joy of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము పరిశుద్ధాత్మయందు ఆనందమని చెప్పబడుచున్నది. Let the hope that when he appears, he is going to make you perfect as he is, that hope, let it fill you with joy. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలియందు మన నిరీక్షణ మన సంతోషముతో నింపుచున్నది. For a child of God, there is nothing that can make him sad. ఒక దేవుని బిడ్డకు ఏ కార్యము కూడా దుఃఖాన్ని కలుగజేయకూడదు. If Jesus is the joy of his life, అతనికి జీవితములో యేసే ప్రధాన సంతోషంగా ఉండవలెను. Tonight, let Jesus become the joy of your life. Let nothing else be what you seek. Do not seek satisfaction in anything else than in Jesus. ఈ రాత్రి కాలమందు ఈ లోకములో మరేది కూడా నిన్ను తృప్తిపరచకూడదు. యేసు మాత్రమే నిన్ను సంతోషపరచువాడుగా ఉండవలెను. You say, Jesus, I want to be the source of my joy. యేసయ్యా, నీవే నా సంతోషానికి ఆధారమని చెప్పు. Right now, he is going to fill you with the joy of heaven. ఇప్పుడే పరలోకము సంతోషముతో ఆయన నింపబోతున్నారు. There is no end to the joy. సంతోషానికి ముగింపే లేదు. ఇట్ ఈస్ ఎవర్లాస్టింగ్ జాయ్. శాశ్వతమైన సంతోషము. ఓ రిజాయిస్ ఇన్ ది లార్డ్. దేవునిలో సంతోషించుడి. ది జాయ్ ఆఫ్ ది లార్డ్ ఇస్ కమింగ్ ఫ్లోయింగ్ ఇంటు యువర్ హార్ట్. దేవునిందరి సంతోషము నీ హృదయంలోకి పొంగి వచ్చుచున్నది. హి ఇస్ గివింగ్ యు ది జాయ్ ఆఫ్ ది హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మయందు ఆనందమని కలుగజేయుచున్నారు. ఫుల్నెస్ ఆఫ్ జాయ్. నిండైన సంతోషము. ది అనాయింటింగ్ ఇస్ coming like wine into your heart. ఇదిగో అభిషేకము నీలోనికి నది వలె ప్రవహించుచున్నది. You can drink a little wine or you can be drunk with the wine. ఆయక కృత ద్రాక్షరసముతో నింపబడుడి. Do you want a little wine or do you want to be drunk with the wine? కొంచెము ద్రాక్షరసము కావాలిన, నిండైన ద్రాక్షరసము కావాలిన. If you want to be drunk with the wine, speak in tongues and rejoice in the Lord. ఇది సమృద్ధియైన ద్రాక్షరసము కావాలంటే అన్య భాషలతో నింపబడి సంతోషించు. Oh, there is no limit to the wine, the joy of the Holy Spirit. ఆయక ద్రాక్షరసము అనే పరిశుద్ధాత్మయందు ఆనందముతో నింపబడుము. Believe and drink. Believe and speak in tongues. Amen. Hallelujah. Lord, the name of Jesus, fill the overflow.
Why can't sufferings bring sorrow to you? ఎందు నిమిత్తము ఆశ్రమలన్నీ కూడా నీకు దుఃఖమును కలుగజేయుచున్నవి? Because when you believe what God's word says God is doing for you through sufferings, it will make you to rejoice. దేవుని యొక్క వాక్కును విశ్వసించినప్పుడు ఆ శ్రమల ద్వారా ప్రభు నీ యందు ఏమి చేయగోరుచున్నాడను తెలుసుకున్నప్పుడు వాటి యందు నువ్వు సంతోషించేదవు. For you must believe it, add faith and love to all your path, that the path that you're going through. కావునా నువ్వు వెళ్ళుచున్నటువంటి మార్గమంతటిలో కూడా నీవు ఆ యొక్క విశ్వాసమును ఆ ప్రేమను నువ్వు కలిగి ఉండవలెను. Loving Jesus and believing he loves you, you will believe what his word says he's doing for you. దేవుని ప్రేమించి ఆయన యొక్క వాక్కులను విశ్వసించినప్పుడు ఆయన నీ పట్ల జరిగించుచున్న కార్యములన్నీ కూడా నువ్వు నమ్మగలవు. The word of God says when you go through persecution, when you go through sufferings, glory is added to you, glorious reward, you're getting more glory in heaven. మీరు శ్రమల ద్వారాను మీరు అనేకమైన శోధనల ద్వారాను వెళ్ళుచున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు సెలవిచ్చుచున్నది మహిమ మన కలుగుచున్నది అధికమైన మహిమ మన నిమిత్తము నింపబడుచున్నది. Inheritance is increasing. దాని బట్టి మీ యొక్క స్వాస్థ్యం అనేది అధికరిస్తేము ఏలాగును దుఃఖముతో ఉండాలి. Rejoice in the hope he has given you. Rejoice because he loves you. Rejoice because he's working for you. Speak in tongues. The word of God says దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది the fruit of the spirit is love, joy and so many other divine attributes. ఆత్మ ఫలమేదనగా ప్రేమ సంతోషము ఇంకను అనేక దైవిక స్వభావములై ఉన్నవి. When you truly love Jesus, joy will be in your heart. నిజముగాను యేసును ప్రేమించినప్పుడు నీ హృదయములో సంతోషం ఉండును. More and more joy will fill you when you love Jesus more and more. The Holy Spirit will give you that joy. అధికముగాను యేసును ప్రేమించినప్పుడు పరిశుద్ధాత్మ నీకు అధికమైన సంతోషం అనుగ్రహించును. The word of God says సెలవిచ్చుచున్నది all things work together for good to those who love God. దేవుని ప్రేమించు వారికి సమస్తమును మేలు కొరకై సమకూడి జరుగుచున్నవి. Because you love him. ఆయన ప్రేమలోను సంతోషించుము. All things are working for your good. అన్ని కూడా నీ మేలు కొరకై సమకూడి జరుగుచున్నవి. ప్రభువులో సంతోషించుము. Thank you.
Once again, all things work together for good to those who love God. దేవుని ప్రేమించు వారికి సమస్తమును మేలు కొరకై సమకూడి జరుగుచున్నవి. We are going to be filled with joy if we believe this is the truth. If we believe this with all our heart, if we love Jesus and believe it with all our heart, what he is saying is, if we believe what he is saying is true. ఇది సత్యమని ప్రభు చెప్పినటువంటి వాక్కును మనం విశ్వసించి మనం ఆయనను ప్రేమించి ఇది సత్య వాక్కులని మనము నమ్మినప్పుడు మన పూర్ణ హృదయంతో ప్రభునందు మనము ఆనందించు. Sorrow is from the devil. దుఃఖము అనునది సాతాను ద్వారా వచ్చునది. Sorrow brings death in your spiritual lives. దుఃఖము అనునది నీ ఆత్మీయ జీవితములో మరణమును కలుగజేయును. So there's only one person who wants you to be sad, that's the devil, because he wants you to believe his lie. అలాగున సాతాను మాత్రమే ఆ ఒక్కడు మాత్రమే నిన్ను దుఃఖములో ముంచివేయవలని చూస్తున్నాడు. అతడు అబద్ధికుడై ఉన్నాడు. All things you have gone through in your life, నీ జీవితములోను దాటి వచ్చినటువంటి నీ మార్గములన్నీ, this very day, ఈ దినము వరకును, because you love Jesus, యేసు ఉన్నాడు గనుక, he is doing, working it all for your good, అది కూడా నీకు మేలు కొరకై సమకూర్చి జరుగుచున్నవి. Don't believe the lie of Satan anymore. ఇక మీదట సాతాను చెప్పు అబద్ధమును నమ్మవద్దు. Oh, rejoice believing his word. Satan is fleeing from your life. Amen. Hallelujah. All heaven is rejoicing with us tonight. ఈ రాత్రి వేళ పరలోకమంతా కూడా మనతో కూడా చేరి సంతోషించుచున్నది. Jesus is reigning in your heart. ఎందుకనగా యేసు నీ హృదయములో పరిపాలన చేయించున్నాడు. First time, rejoice in the Lord. అవున ఈ సమయములో నీవు ప్రభువులో సంతోషించుము. Amen. Hallelujah. Amen. As Jesus said, he that is thirsty come to me and drink. He said it on the last day of the feast. యేసు చెప్పినట్లుగా పండుగ యొక్క అంత్య దినమందు ఎవడైనా కూడా దప్పికొని నీడల నా యద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. So tonight the Lord has been making us to drink and drink and making us to be filled with the joy of the Holy Ghost tonight. For all that he has filled us with, shall we praise God. కావున ఈ సాయంత్రం వేళ మన ప్రభు యందు మనము త్రాగుచు త్రాగుచు పరిశుద్ధాత్మ యొక్క సంతోషం చేత నింపబడుచు ప్రభు మన యొక్క దప్పిక తీర్చినందుకై దేవుని స్తోత్రించదము. Lord, we praise, 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 praise. Hallelujah, hallelujah, hallelujah. There's still more joy
reserved for us. Avunu inka kuda adhikamaina santoshamu mana nimittamu unchabadi unnadi. Every truth, every doctrine is bringing joy into our hearts. Prati satyamu prati upadesamu mana hrudyaniki santoshamai unnadi. Oh, God is going to send that word from heaven above. Paralokamulo nandi devudu tanaka vaakunu mana pappabochunnaru. He's going to renew our minds, transform us and make us more like him and change us from glory to glory. Shall we praise God? Mareka manasulanu adhi rupantara parche nootara parche mahimanundi adhika mahimaloniki malanu tiskone povunu ganaka devuni stotrinchadu. Amen. Hallelujah. Amen. Let us pray. పరిశుద్ధనామ ప్రేమ ఆశీర్వాదం మీకు పరిశుద్ధనామ స్తోత్రం చెల్లించాం ప్రభువా. నూతన సంవత్సరం మాకు దానముగా అనుగ్రహించి మీరు అనుగ్రహించిన శుద్ధీకరణ మహాసభ కొరకై స్తోత్రం చెల్లించాం ప్రభువా. దైవిక స్వసన్నిధి ఆరాధన మీరు భావించినందుకే ఈ స్తోత్రం. గడిచిన మూడు దినముల ప్రభువా ప్రతి కూటములో ప్రభువా ఆత్మ దేవుడి నివాసశక్తి ఉందిగా మీరు మార్చి ప్రతి కులాన్ని భావించినందుకే ఈ స్తోత్రం. పండుగ యొక్క మహాదినమైన అంత్యదిన మమ్మల్ని నడిపించినందుకే ఈ స్తోత్రం. ఉదయకాల ఆలయ మహిమలు ఆర్థికమై మార్చినందుకే ఈ స్తోత్రం. ఇక చివరి కూటమి కూడా ప్రభా ఈ తొలగి నడిపించినందుకే ఈ స్తోత్రం. మిమ్మల్ని ప్రేమించి ప్రభా మీ వాక్యాలను విశ్వసించి మీ సమగములో సంపూర్ణ సంతోషము కలిగిన వాగ్దాన రీతిగా ప్రభా పరిపూర్ణ సంతోషముతో ఆనందముతో మా ప్రతి ఒక్క నింపినందుకే ఈ స్తోత్రం స్వామి. చులకని శ్రమల ప్రభా నిత్యమైన మహిమ భారమ కలుగు చేయని ప్రభా స్తోత్రం. ఆ యొక్క మహిమల బాధ్యతను పంచుకునే ప్రభా ఈ కచ్చలు కలిసిన సంతోషముగా సహించకు మాకందరికి విశేషమైన కృప అనుగ్రహించమని కోరుచాం దేవా స్తోత్రం. జీవన సాక్షిని మా మధ్యలో లేపని ప్రభా ఇక చివరిలో ప్రభా సంగమును సంపూర్తి కోసం మీ దివ్యమైన ఆలోచన ప్రభా ఆత్మీయ ఆహారము చేత ప్రతి ఒక్కరిని పోషించి సంరక్షించమని కోరుతాం దేవా స్తోత్రం. పరిశుద్ధ మీరు తీసుకుని వచ్చి శక్తివంతుగా మీరు వాడుకున్నందుకే ఈ స్తోత్రం. మీరు మా మధ్య దేవా అద్భుత ఆశీర్వాదం జరిపినందుకే ఈ స్తోత్రం. బాప్తిసం మధ్య ఆత్మ కొరకే ఈ స్తోత్రం. అభిషేకం మధ్య వారి కొరకే ఈ స్తోత్రం స్వామి. ప్రతి కూటమి ప్రభా మీరు నడిపించిన విధానం కొరకే ఈ స్తోత్రం చెల్లితాం ప్రభా. విశాలించినందుకే ఈ స్తోత్రం. అనేక మంది ఆత్మ తీసుకుని వచ్చి మీ వాక్యం వినిపించినందుకే ఈ స్తోత్రం. ఒక్కరికి నచ్చింది పోకుండా కనుక అందరికీ మీరు రక్షించే దేవా రక్షణ భాగం కలిగజేసి మీకు రాజ్యముకు అర్హులుగా మార్చమని కోరుతాం దేవా స్తోత్రం. ఎల్లప్పుడు దేవా మీకు ఒక మార్పు మహిమను రాకుండా ప్రభా మహిమండి అధిక మహిమను పొందొచ్చు దేవా. మేమందరూ కూడా మిమ్మల్ని ఎదుర్కొండే దేవా సంధించుకు ఆయత్త పచ్చమని సమస్త స్తుతి మీకే తెలుతున్నాం యేసు పరిశుద్ధ నామం తండ్రి. యోరావద వసనం కడేసి వసనతే వాసిపో. Obadiah verse 21. Obadiah 21వ వాక్యం చదువుకొనేదము. యేసావిన్ పర్వతத்தை న్యాయந்திருப்பதற்காக இரட்சகர்கள் சீயோன் பர்வதத்தில் வந்தீர்வார்கள் அப்பொழுது ராஜ்யம் கர்த்தருடையதாய் இருக்கும். இந்த புத்தகமானது பழைய ஏற்பாட்டில் மிக சிறிய புத்தகமாக இருக்கிறது. This book is the smallest book in the Old Testament. యొక్క గ్రంథమైనది పాత నిబంధనలో చిన్న గ్రంథమై ఉన్నది. ఇంద పుస్తకத்தை எழுதினதான உபதேயாவை பற்றி சரியான விவரங்கள் வேதத்தில் எழுதப்படவில்லை. அவர் யார், அவர் எந்த ஊரை சேர்ந்தவர், அவர் வாலிபனா வயதானவரா, அவர் யாருடைய மகன், இப்படிப்பட்டதான விவரங்கள் கொடுக்கப்படவில்லை. No proper details are given regarding this Obadiah, that to which place he belong and what is his age, whether he is young or old, and to which nation does he belong. All these details are not given regarding him. Yoka Obadiah yavarana cheppiyu yavanada pudapida lekapothe ye ooru ye yokka peru ఎవరి యొక్క కుమారుడు ఇటువంటి వివరములు కూడా ఇక్కడ గ్రంథములో ఇవ్వబడలేదు. పొదువాహ ఇంత పుస్తకత్తే వాసితాలు ఇది పురిందుకొల్ల కష్టమైన ఒక కార్యం. జనరలీ వెన్ వి రీడ్ దిస్ బుక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఇట్. ఈ యొక్క గ్రంథమును చదివినట్లయితే దీనిని అర్థము చేసుకున్నట కష్టమైన కార్యము. ఇది ఆడమాన అర్థంగల్ ఆడమాన సీదిగల్ మరైందిరుకిరదు. బట్ డీప్ మీనింగ్స్ అండ్ డీప్ మెసేజెస్ ఆర్ హిడెన్ ఇన్ ఇట్. దీనిలో లోతైనటువంటి భావములు వర్తమానములు గుప్తములై ఉన్నవి. పల దీర్ఘదర్శిగల్ ఇశ్రవేలుకు సాధకమాగవుం పేసినార్గల్ సిల దీర్ఘదర్శిగల్ ఇశ్రవేలుకు విరోధమై పేసినార్గల్ సిల దీర్ఘదర్శిగల్ ఇశ్రవేలుకు సాధకమాగవో
விரோதமாகவும் பேசவில்லை அவர்கள் மற்ற தேசங்களுக்கு ஒரு ஜாதிகளுக்கு விரோதமாக பேசி இருக்கிறார்கள் some prophets they have spoken favorable to the israelites and some have spoken unfavorable to the israelites and some they have not spoken favorable or unfavorable to the israelites and some prophets they have spoken about the other nations பலவிதமான பிரபாக்களு ఇశ్రాయేలుకు విరోధముగానే మాట్లాడి ఉన్నారు కొంతమంది ప్రవక్తలైన వారు ఇశ్రాయేలుకు సాధకముగా మాట్లాడి ఉన్నారు అయితే కొంతమంది దీర్ఘ యొక్క ప్రవక్తలైన వారు ఇశ్రాయేలుకు సాధకముగా మాట్లాడలేదు ఇంకొక దేశము నుంచి వారు ప్రవచనం ప్రవచించున్నారు ఉబదియ దీర్ఘదర్శియో అవర్ ఏదోం ఎంగిరదాన ఒరు రాజ్యత్తుకు విరోధమాగ న్యాయ తీర్పిన్ వార్తగలే సొల్లుగరార్ అదే నేరతిల్ ఇశ్రాయేల్ జనంగలుకు ఎప్పుడి ఆశీర్వాదం ఉండాగుం ఎంద్రం అవర్ సొల్లుగరార్ This prophet Tobiah, he spoke about the judgment that is to come upon Edom, and he also spoke that how this prophecy shall be fulfilled in the life of the Israelites. Obadiah prabhakta Edom deshamulo unnavariki తీర్పును గుర్చి చెప్పినాడు అదే విధముగా ఇశ్రాయేలు జనులకు ఆశీర్వాదమును గుర్చి చెప్పినాడు నమకెల్లార్కుం తెలియం యాకోబుం ఏసావుం రెట్టి పిల్లగలా ఇందార్గల్ We all know that Jacob and Esau were twins. Manandarakne cheriyune Esau Jacob idrun kavala pillalai unnari. Avargal valarndu varumbodhu avargalukku vera peyargal kodukapattathu. As they grew up they were given other names. Vaaru pedda vaara vachunnappudi vere peyarlu vaariki ivvabadi unnavi. Jacobinudaiya peyar Israel aga maatrapattathu. Jacob's name was changed as Israel. యాకోబు యొక్క పేరు ఇశ్రాయేలుగా మార్చబడి ఉన్నది అవనకు పిరందదాన సంతతియారికి ఇశ్రావేలర్ ఎన్ను పేరు కొడుకబడ్డది జనరేషన్ దట్ వాస్ బోర్న్ టు హిమ్ వే కాల్డ్ అస్ ఇజ్రాయెలైట్స్ ఆయనకు పుట్టినటువంటి వాని యొక్క సంతానం ఇశ్రాయేలులు అని చెప్పి పేరు పెట్టబడి ఉన్నది ఏసావుకు ఏదోం ఎంగిరదాన మరుపేరు కొడుకబడ్డది ఏసావు వాస్ కాల్డ్ అస్ ఏడమ్ ఏషావుకు ఏదోం అని చెప్పి వేరొక పేరు ఇవ్వబడి ఉన్నది ఏదోముడి సంతతియారుకు ఏదోమియర్ ఎన్ను పేరు కొడుకబడ్డది జనరేషన్ ఆఫ్ ఏడమ్ వర్ కాల్డ్ అస్ ఏడమైట్స్ ఏదోమి యొక్క సంతతి వారికి ఏదోమియులు అని చెప్పి వారు చెప్పబడి ఉన్నారు ఇంద ఏదోమియరే పట్టిదాన న్యాయ తీర్పై పట్టిదాన్ ఉబదియా పుస్తకத்தில் వాసికిరం వి రీడ్ అబౌట్ ది జడ్జ్మెంట్ దట్ వాస్ ప్రొనౌన్స్డ్ అగైన్స్ట్ దిస్ ఏడమైట్స్ ఈ ఏదోమియుల యొక్క తీర్పును గురించి ఉబదియా గ్రంథములో చెప్పబడి ఉన్నది ఆగియల్ ఇశ్రావేలర్ ஏதோமியர் என்று சொல்லும்போது இந்த ரெண்டு ஜாதியா இந்த ரெண்டு தேசத்தாரும் இரட்டை பிள்ளைகளிலிருந்து பிறந்ததான வம்சத்தார் when we say about the Israelites and Edomites they were the generation that was born to the twins ఏదోమీయులు యొక్క ఇశ్రాయేలుని చెప్పినది ఈ యొక్క రెండు విధమైన సంతత వారిని కూడా కవల పిల్లల మూలముగా కలిగినటువంటి సంతానమై ఉన్నది ఇప్పుడు నం గమనిక వేండి சில ముఖ్యమైన కార్యங்கள் ఉంది now there are some important things for which we have to pay our attention ఇప్పుడు మనం గమనించవలసినది కొన్ని ముఖ్యమైన కార్యములు ఉన్నవి రెబెకాలுடைய వైటల్ గర్భத்தில் எப்படி இந்த இரட்டை பிள்ளைகள் இருந்தார்களோ ஆண்டவர் அவர்களை அந்த பிள்ளைகளை பற்றி தீர்க்கதரிசனம் சொல்லும்போது ஆண்டவர் உன்னுடைய வயிற்றில் ரெண்டு பிள்ளைகள் இருக்கிறார்கள் என்று சொல்லாமல் உன்னுடைய வயிற்றில் ரெண்டு ஜாதியார் ஜாதிகள் இருக்கிறது என்று அவர் சொன்னார் as his two sons were found the womb of Rebecca while saying about those two sons God did not say that twins are found in your womb but he said that two nations are found in your womb జిబ్కా యొక్క గర్భములో రెండు ఈ యొక్క కవల పిల్లలు ఉన్నప్పుడు మీ యొక్క గర్భములో ఇద్దరు ఉన్నారని చెప్పకుండా ఈ రెండు జనపదములు ఉన్నవే అని చెప్పుచున్నాడు వాసిక వేండాం ఆనాల ఆదియాగమం 25వ అధ్యాయం 23వ వచనத்தில் எழுதப்பட்டிருக்கிறது it is written about that in genesis chapter 25 and verse 23 ఆదికాండము 25వ అధ్యాయము 23వ వాక్యములో వ్రాయబడి ఉన్నది ఇంద రెండు జాతిగల్ రెండు పిల్లలగ రెబెకాளுடைய వైటల్ இருக்கும்போதே போராட்டம் ஆரம்பித்தது when these two nations were as two sons of the womb of Rebecca they arose strife ரெண்டு ஜனములు ரெண்டு பிள்ளలగా రిబ్కా యొక్క గర్భములో ఉన్నప్పుడు పోరాటం ఆరంభించినది இந்த போராட்டம் வெளியே வந்த பிறகும் தொடர்ந்தது வளர்ந்த பிறகும் தொடர்ந்தது ஜாதிகளாய் மாறின பிறகும் தொடர்ந்தது even after they were striving each other even the womb itself even though strife was seen even when they came out and as they grew up also the strife continued even the strife continued when they became as two nations ఈ యొక్క పోరాటం అనేది వారు బయటికి వచ్చినప్పుడు కొనసాగి ఉన్నది పెద్దవారైనప్పుడు కొనసాగి ఉన్నది రెండు జనములుగా మారినప్పుడు అది కొనసాగి ఉన్నది ఇదే పోల ఆవికురి జీవితంలో నమకుల్ రెండు జాతిగలు ఉంది even so there are two nations in our spiritual life within us ide vidamagane aathmika jeevithamulo manalo kuda rendu vidamaina tundi janamulu unnavi oru 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 jaathinudaiya peru dan namakkulla irukkira maamisam maamisa subhavangal
the one name of the nation is the carnal characters. ఒక క్షణము యొక్క పేరే మనలో ఉన్నటువంటి శరీరము శరీరానుసారమై ఉన్నది. నమకుల్ ఇక్కడ ఇని ఒక జాతి ఆవియానవరాల్ నమకుల్ ఉరువాకపట్టిరుకరదన నల్ల స్వభావంగల్. అదర్ థింగ్ ఇస్ డివైన్ క్యారెక్టర్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇంకొక మనలో ఉన్నటువంటి జనమైనది ఆత్మీయ మూలముగా రూపింపబడినటువంటి మంచి స్వభావమై ఉన్నది. ఈ రెండు జాతులు నమకుల్లాగవే ఇరుంది నమోడు పేసికొండే ఇరుకు. These two nations are within us and it speaks to us. ఈ రెండు విధమైన జనములు కూడా మనలోనే ఉండి మనతో మాట్లాడుచుండునే. ఇది నమ్ముడి మనది రెండు సత్తంగలాగా వెలిపడు. These reveal the two voices in our mind. జీవి మన యొక్క మనసులో రెండు విధమైనటువంటి శబ్దములుగా కనబడును. ఒక జాతియార్ ఎప్పుడూ మాంసత్తుకురియదాన ఆలోచనలే నమ్ముడు పేసికొండే ఇరుకు. One nation always give us a counsel regarding to a carnality. ఒక క్షణము మారు ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క శరీర సంబంధముగానే మనతో మాట్లాడుచుండని. ఇని ఒక జాతియార్ ఇంద జాతియార్ పేసుదరికి నేర్ మారాగ ఆవికురి ఆలోచనలే చెల్లికొండిరుకు. And the other nation speaks contrary to this nation and it always speaks about spiritual things. ఇంకొక జనమైన వారు ఈ యొక్క జనమునకు విరోధముగా ఆత్మీక సంగతులు చెప్పుచుండని. ఇంద రెండు సత్తంగల్ ఎందు సొల్వదు అది కాదల్ కేట్కకూడే సత్తంగల్ అల్ల అది మనదిల్ వరకూడే సిందనైగల్. When we say about these two voices, these are not two voices but these are the thoughts that are seen in our mind. Rendu shabdamalanu cheppinappudu adi chebula dwaraga vine shabdama kaadu gaani manasalo vachinatundi talampulu. Udaharanamaga kartar vasanangalin moolamai nammodu pesumbodhu namakkulla irukkira yaakob solluvar deva sathathukku oppukodu kartar unkooda dhaan pesuraaru veettukku poi idukketra maatrangal undaaganum pradhishthigal seyanum ipdi yaakob pesuvar. For example, when God speaks to us through his word, Jacob within us, he used to say that God is speaking to you, therefore you have to take decisions and determinations according to the word of God. You have to live like this, and after going home you have to live such a life. ఉదాహరణముగా చెప్పవలనంటే మనకు వాక్యము చెప్పబడుచు ఉన్నప్పుడు యాకోబు చెప్పును మీరు ఈ యొక్క వాక్యముని వినవలేను ఇండ్లకి వెళ్లి ఇదే విధముగానే వాక్యానుసారముగా జీవించవలని చెప్పి చెప్పుచుండునే. ఆనాలు ఏసా సొలువార్ ఇదెల్లాం ఆండవర్ పేసరదిల్ల ఇదెల్లాం మనిషి ఊళ్ళ్యకారంగా యారో మైండ్ ల వచ్చి పేసరాంగ అది నా వార వారం పేసిట్ దానే ఇరుకరాంగ ఆనా నీ అప్పుడే ఇందుకో ఉన్నడే కష్టం ఉనకు దాన్ తెలియం ఇప్పుడు ఏసా పేసువా. But these will speak saying that these are not the words of God but servants of God are speaking, hearing the words of others, therefore you cannot live such a life. Only you know your difficulty, therefore it is not needed for you to live such a life. ఏషావు ఏమి చెప్పునంటే ఇది దేవుడు మాట్లాడేది కాదు సేవకుడు ఏదో ఒక మనిషిని యొక్క మనసులో పెట్టుకొని మాట్లాడేది ఇది వారం వారం మాట్లాడుచున్నది నీ గురించి నీకే తెలుసు కదా అని చెప్పి ఏషావు చెప్పును. ఇదే పోల ఒవ్వొరు నాలుగు నూట్టు కణకాన సిందనేగల్ ఇంద రెండు జాతియారాల్ ఏర్పడతపట్టదాన సిందనేగల్ నమ్ముడి మనదిల్ ఒండ్రుకొండ్రు మోదికొండే ఇరుకు. Likewise hundreds of thoughts comes out of these two nations and these two nations are contrary to each other and they strive each other. ప్రతి చినమన కూడా ఇక రెండు విధమైన జనముల మూలముగా కలుగుచున్నటువంటి వందల కొలది ఆలోచనలు మనతో మనలో ఒకదానికి ఒకటి తీకొనుచుండుని. ఆనాల్ ఇంద రెండు జాతిగలై నాం ఇప్పుడే మోదికొండే ఇరుక విడకూడదు. But we should not allow this nation, these two nations to always strive together. అయితే ఈ యొక్క రెండు విధమైన జనములు ఇదే విధముగా మనలో తీకొనచ్చు వదలకూడదు. ఉన్మయానో ఇంద రెండు జాతిగలు మోదాదబడికి నమ్ముడి సిందనేయిల్ నాం ఎడుకుర ముడివుగల్ తీర్మానంగల్ ఒరు పక్కమాగ యాకోబిన్ పక్కమాగ ఆవికురియ పక్కమాగ సాయిందు రెండు జాతిగలుకుం సరియాన ఒరు పిరివినయి ఉండాకకూడి ఒరు కోడు నమ్ముడి ఉళ్ళతిల్ వరయపడ వేండుం. We should not always strive together with these two nations but we should be on the side of Jacob and we should take right decisions and determinations in our mind and we should put a line or a limit for this corner thoughts and we should lean on to the spiritual side. రెండు విధమైనటువంటి ఒక క్షణములు ఇదే విధముగా విడిచిపెట్టకూడదు మన యొక్క మనస్సులో మనం చేయనటువంటి తీర్మానములు ఆ తలంపులు ఇవన్నీ కూడా యాకోబు పక్కన ఉండవలేను రెండిటికి నడువ ఒక విభజన మనం చేయటగా కలుగు చేయవలేను. ఇది యాకోబు ఏసా అంటూ చెల్లువది అది వేరు యారో ఇల్ల నమకుళ్ళు ఇరుకుర రెండు పగుది రెండు నామ్ దాన్. When it is said about Jacob and Esau, it is not someone else, but these are the two aspects that are found within us. యాకోబు ఏషావు అని చెప్పినట్లయితే అది ఎవరో కాదు కానీ మనలో ఉన్నటువంటి రెండు విధమైనటువంటి ఆ యొక్క కార్యములై ఉన్నవి అది మనమే అయ్యున్నాము. ఇంత రెండు పేరేం నమ్ముడి ఉళ్ళతిల్ వైతు మోద విడకూడదబడికి
நமக்குள் நம்மிடத்திலிருந்து ஒரு வேறுபாடு உண்டாக வேண்டும். We should not allow these two nations to tarry in us and strive together, but a revelation should come out of us. இயக்க ரெண்டு விதமான ஜனமுல கூட மனலோபண்டி போராடக்கொண்டட்லக மனலோனிச்சி ஒக்க தீர்மானம் கலகபலையனே. நம் வேதத்தை வாசித்தால் இந்த இஸ்ரவேல் ஜனங்களுக்கும் பெலிஸ்தியருக்கும் இஸ்ரவேல் ஜனங்களுக்கும் அம்மோனியருக்கும் இஸ்ரவேல் ஜனங்களுக்கும் மீதியானியருக்கும் மற்ற ஜாதிகளுக்கும் எப்படி நேரடியான யுத்தம் நடந்ததோ அதே போல இஸ்ரவேல் ஜனங்களும் ஏதோமியரும் மோதினதே இல்லை. ஆனால் அவர்களுடைய யுத்தமானது ஒரு மறைமுகமான ஒரு யுத்தம். When we read about the word of God, we find that the children of Israel they fought with the Ammonites and with the Amalekites and with the Midianites, but we know where we read in the word of God that the children of Israel fought with the Edomites, but their battle was a hidden one. మనం గ్రంథములో చూసినప్పుడు ఇశ్రాయేలుకును ఫిలిస్తీయులకును ఇశ్రాయేలుకు అమ్మోనియులకును ఇశ్రాయేలుకు ఈ విధముగా ఈ యొక్క జాతులకు ఈ విధముగా పోరాటం ఉన్నదో మనం చూసినట్లుగా చూస్తున్నాము. అయినప్పటికీ కూడా ఈ యొక్క రెండు విధమైనటువంటి ఏదేమీలు ఇస్రాయేల్ వారు పోరాడినట్టుగా మనం చూడలేదు, కానీ ఈ యొక్క పోరాటము మరుగుగా కనబడుచు ఉన్నది. నేను మరపదకు ముంబాగ ఒక కార్యత అరివిక విరుముగరే యారావదు செல்போன்ஸ் கூட்டத்துக்கு கொண்டு வராங்க, சைலண்ட் மோட்ல வைக்காதீங்க, கூட்ட நேரத்தில் ஆஃப் பண்ணி வைக்கணும். அது ஆண்டவருக்கு கொடுக்கிற மரியாதையும் கனமும், அது ஆண்டவருடைய ஆராதனைன்னு ஒரு பகுதி. அதனால அது சும்மா சைலண்ட் மோட்ல வச்சுட்டு இருக்கிற SMS எல்லாம் ஒரு அரை மணி நேரத்துக்கு கொண்டு முறை வந்து பார்த்துட்டு என்ன வந்திருக்கு, முக்கியமான கால் வந்திருக்கு, இதெல்லாம் வேண்டாம். முக்கியமான கால் ஆண்டவரோட முக்கியமான காலே கிடையாது. ஆஃப் பண்ணி வச்சிருங்க. ஆஃப் பண்ணி வச்சுட்டு கூட்டம் முடிச்ச பிறகு அப்புறம் ஆண்டவர் அதை மற்ற காரியங்களை பார்த்துக் கொள்வார். அதான் தேவனுக்கு கொடுக்க வேண்டிய கனம். கர்த்தருக்கு ஸ்தோத்திரம். ஆகையால் இப்படி இந்த இஸ்ரவேல் ஜனங்களுக்கும் யாக்கோபுக்கும் நேர்மறையான யுத்தம் கிடையாது, ஒரு மறைமுகமான யுத்தம் தான் இருந்தது. There was no battle directly between the children of Israelites and the Edomites, but they had a hidden battle. ஏதேமியலுக்கு இஸ்ரவேலுக்கு பகிரங்கமாக வாருக்கு யுத்தம் லேது, காணி மர்மமாக வாருக்கு யுத்தம் கலுகுச்சுனது. இதே போல நமக்குள் மறைமுகமாக வெளியே யாருக்கும் தெரியாது நம்முடைய சிந்தனையில் எழுச்சிகளில் மாம்சத்துக்கும் ஆவியானவருக்கும் பெரிய போராட்டம் உண்டாய் கொண்டிருக்கும். Likewise, we'll have a hidden strife within in our emotions and our feelings, but that is not known to anyone, and that is in a hidden side. இதே விதமாகనే మనక మనసులో కూడా మర్మమగా కలుగుచున్నను బయటికి ఎవరును తెలియదు, మనక శరీరమును యొక్క ఆత్మకు విదోరుదముగా పోరాటం జరుగుచునే ఉండుని. இந்த ஆவியானவருடைய உதவியால் மாம்சத்தை நாம் கீழ்ப்படுத்தாவிட்டால் நாம் கடைசியாக முற்றிலும் மாம்சிகமானவர்களாய் மாறிவிடுவோம், சாத்தானின் கருவிகளாக மாறிவிடுவோம். With the help of the Holy Spirit, if you do not subdue the powers of flesh, then totally we become slaves to the spirit of the flesh and we become the weapon for the devil. అందువలన ఆత్మచేత యొక్క శరీరం యొక్క క్రియలను మనం నశింప చేయకపోయినట్లయితే సంపూర్ణముగా శరీర సంబంధలముగా మారేదము, మనము సాతానునికి సాధనముగా మారేదము. இப்போது ஏதோம் செய்ததான சில காரியங்களிலிருந்து அவனுடைய ஜீவியத்தில் இருந்த சில காரியங்களில் இருந்து சில காரியங்களை படிக்க போகிறோம். From the things that Edom has committed and from the life of Edom, you are going to learn certain things. ஏதோம் యొక్క జీవితములో అతను చేసినటువంటి కార్యముల గురించి కొన్ని కార్యములు చదవబోచున్నాము. ఏసా என்று பேர் கொடுக்கப்பட்டதான ஏசாவுக்கு ஏன் ஏதோம் என்று மறுபெயர் கொடுக்கப்பட்டது? Why Esau was called with the other name as Edom? ఏషావ్ అని చెప్పి పేరు పెట్టబడినటువంటి ఏషావకి ఎందుకు ఇంకొక పేరు ఏదోమ అని చెప్పి చెప్పబడి ఉన్నది? ఏసా ఏదోమాగ అళైకపడువదరుకుం ఏదోమ్ జాదియార్ ఏదోమియర్ ఎంద్ర అళైకపడువదరుకుం మూడు కారణంగలు ఉండు. There are three reasons for Esau to be called as Edom and Edom to be called as Edomites. ఏషావ్ ఏదోమ అని చెప్పి పిలువబడటకు ఏదోమీయులు అని చెప్పి పిలువబడటకు మూడు కార్యములు ఉన్నవి. ఏదోమ్ ఎంద్ర సొన్నాల్ సివప్పు. Edom means red. ఏదోము అని చెప్పినప్పుడు ఎర్రనది. ఏదోమునుడియ వాళ్ళకేయల్ మూడు కార్యంగల్ సివప్పగా ఇరుందది. Three things were found as red in the life of Edom. ఏదోము యొక్క జీవితములో మూడు ఎర్రన కార్యములు ఉన్నవి. இந்த மூன்று சிவப்பான காரியங்களும் மூன்று தவறுகளை காட்டுகிறது. These three red things signifies three faults. మూడు ఎర్రని కార్యములు మూడు విధమైనటువంటి తప్పులను సూచిస్తున్నది. ఏదోముడి జీవితం వందదాన మూడు తవరుగలు.
three mistakes that was found in the life of Edom. ஏதேம் யக்க ஜீவிதமல் வச்சின்று மூடு தப்பைன காரியமலி. இதிலிருந்து நாம் படிக்கப் போகிறதான சில பாடங்கள் உண்டு. There are lessons we are going to learn from this. ஜீனிலோனிச்சு மனம் சதவுபோச்சினட்டுடி கொண்ணி பாட்டமலோ நவி. முதலாவது ஆதியாகமும் 25:25 வாசிப்போம். Firstly, Genesis chapter 25 and verse 25. ஆதிகாண்டமு 25:25 சதவுக்கொண்டதமு. மூத்தவன் சிவந்த நிறமுள்ளவனாயும் சர்வாங்கமும் ரோம அங்கி போத்தவன் போலவும் வெளிப்பட்டான். அவனுக்கு ஏசா என்று பெயரிட்டார்கள். இப்போ ஏசா அவனுடைய தோல் முதலாவது சிவப்பாக இருந்தது. Firstly, the skin of Esau was found red. ஏசாவியக்க அதனுக்கு சர்மமு மதத்தக எர்ரகவுனதி. இதிலிருந்து ஏசாவுடைய ஜீவித்தில் வந்ததான ஒரு தவறான காரியத்தை பற்றி நாம் அறியலாம். From this we can understand a wrong thing that was found in his life. ஜீனினிச்சு ஏசாவியக்க ஜீவித்தமல் வச்சினட்டுடி தப்பைன காரியம்னு கொச்சி மனம் சதவுகலாமே. ஏசாவுடைய தோல் சிவப்பா இருந்தது தப்பல்ல. ஆனால் அந்த சிவப்பான தன்மையிலிருந்து நாம் படிக்கக்கூடிய சில காரியங்கள் உண்டு. It is not wrong for the skin of Esau to be red, but from that redness we are to learn certain things. ஏசாவு எர்ரணவாடக புட்டினதி அது தப்பைன காரியம் காதுகாணி ஐக்க எர்ரணதான்னு கொச்சி மனம் சதவுவல்சினதி. அந்த சிவப்பான தோல் ஆவிக்குறிய அர்த்தத்தில் ஒரு தவறான நட்பை, தவறான ஐக்கியங்களை காட்டுகிறது. The red spiritually signifies wrong friendship or wrong fellowship. இயக்க எர்ரணி சர்மமானு செப்புனதி அது தப்பைனட்டுடி சகவாசமுனு கலுகஜேச்சுனதி. தோல் எப்படி சரிரத்தோடு ஒட்டிக்கொளுகிறதோ அதே போல் சிலர் தவறான தீய நண்பர்களோடு ஒட்டிக்கொளுகிறார்கள். As the skin is sticking to the body, even so some get sticked on to for wrong friends. ஏவிதமக சர்மமாய்னதி இயக்க மாம்சமத்தோடு அதுக்கபடியுனது அதே விதமகானி கொந்தமந்தி சட்ட ஸ்நேகத்திலோ அவர் அதுக்கபடியுனாரு. இந்த ஏதோமுக்கும் அப்படிப்பட்ட நண்பர்கள் இருந்தார்கள். Even Edom had such friends. ஏதோமுக்கு கூட அட்டுவண்டி ஸ்நேகத்திலோனாரு. இது போல நம்முடைய ஜீவித்திலும் இப்படி தவறான நண்பர்கள், தவறான ஐக்கியம் வைத்தால் அது நம்முடைய ஜீவித்தில் அழிவைதான் உண்டாக்கும். Likewise, if we shall have such friends and if we shall have such evil fellowship, then that brings about destruction to our life. இதேரித்துக்கான மனக்க ஜீவித்தமலோ கூட தப்பைன ஸ்நேகத்திலு தப்பைன ஐக்கியமுன்னட்லைதே அது நாஷ்ணமுன கலுகஜேயுனு. நமக்கு சில திறமைகள், சில தாலந்துகள் இருந்தால் உடனடியாக இயற்கையாகவே நிறைய நண்பர்களை சேர்த்துக்கொள்ளலாம். If we have certain ability and capability, then we'll have friends. மனக்கு கொண்ணி தாலந்திலுனு சாமத்தமுலுன்னட்லைதே மனம் ஸ்நேகத்திலுனு சேச்சுக்கொணகலாமே. அழகு இருந்தால் நிறைய நண்பர்கள் சூழ்ந்துகொள்வார்கள். If we have beauty, then many friends will encircle us. அந்தமுன்னட்லைதே எந்தோமது ஸ்நேகத்தில் வச்சதரு. பணம் இருந்தால் நிறைய நண்பர்கள் பின்பற்றுவார்கள். If we have money, then many friends will follow us. டப்பு உன்னட்லைதே அனேக ஸ்நேகத்தில் வச்சதரு. அரசியலில் சேர்ந்தால் நிறைய நண்பர்களோ நம்மோடு சேர்ந்துகொள்வார்கள், நாமும் அவர்களோடு சேர்ந்துகொள்ள வேண்டும். If we join the political party, then many friends will join us and we also have to join with many friends. பார்ட்டிலோ சேரினட்லைதே அனேகமென ஸ்நேகத்தில் மனத்தோ கூட கலுசுக்கொண்டதரு மனம் அனேக ஸ்நேகத்தோ கூட வெளி கலுசேதமு. நாம் ஸ்போர்ட்ஸில் அதிகமாய் ஈடுபடும்போது நிறைய நண்பர்களோடு ஒட்டிக்கொள்ள முடியும். When we involve more in sports, many friends will get sticked on to us. மனம் ஆற்றல வெளி கலுசுக்கொண்டதே அனேகமது ஸ்நேகத்திலுத்த கலுசுக்கொண்டதமு. ஆனால் இப்படிப்பட்ட நண்பர்கள் எல்லாரும் அதிகபட்சமாக தீமையான நண்பர்களாக தான் மாறிவிடுவார்கள். All these friends, all the most, they become evil to us. இட்டுவண்டு ஸ்நேகத்தில் அந்தர்ன கூட அதிகமுக சூசினட்லைதே வாரு சட்ட ஸ்நேகத்திலக மாறியதரு. எப்படி சாலமோனே நண்பர்களினால் நண்பர்கள் சாலமோனே கெடுத்தார்களோ தேவனை விட்டு சிலைகளுக்கு பின்னாடி போக வைத்தார்களோ அதுபோல நம்முடைய இந்த தவறான நட்பு நண்பர்கள் எல்லாம் நம்முடைய தேவனையும் அவருடைய சத்தியத்தையும் விட்டு விலகும்படியாக அவர்கள் நடத்துவார்கள். As the friends of Solomon made him to turn towards idols, even so evil friends will make us to depart from the Lord and from worshiping the Lord, and they will lead us to evil ways. ஜேவிதமக சாலமோனே ஆயக்க ஸ்நேகத்திலைன வாரு தேவனை அதனிச்சி விடதேசி விக்ரகமல வைப்பு தீஸ்கொண்டு வெளியுன்னாரு. அதேவிதமகானே இக்க ஸ்நேகத்தில் கூட மனம் தேவனை அதனிச்சி தேவனைக்க சத்தம் வினக்குண்ட சேசதரு. நாம் தேவனுடைய சமூகத்துக்கு வருவோம், சபைக்கு வருவோம், ஆராதிப்போம், ஆனால் சத்தியத்தின்படி ஜீவிக்க முடியாதபடிக்கு அவர்கள் நமக்கு தடைகளாய் இருப்பார்கள். We'll come to the presence of God, we'll worship the Lord, we also will sing praises to the Lord, but there'll be a hindrance that we may not be according to the truth and doctrine of the Lord. மனம்
దేవుని యొక్క సంఘమునకు వచ్చేదము ఆరాధించడము ఇవన్నీ కూడా చేసేదము అయినప్పటికీ కూడా సత్యానుసారముగా నివసించకుండా ప్రవర్తింపకున్నట్లుగా వారు మనకు ఆటంకముగా ఉండేదరు. ఏదోమీయుడి వాళ్ళకి ఎన్న నడందది? వాట్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది ఎడోమైట్స్? యోదేమీయుల యొక్క జీవితములో ఏమి సంభవించినది? మరుగుడిమా ఉబదియా పుస్తకం 7వ వచనతే వాసిపోం. ఉబదియా అండ్ వర్స్ 11. ఉబదియా 7వ వాక్యము చదువుకునేదము. వర్స్ 7. ఉన్నోడు ఉడన్పడికి చేద ఎల్లా మనుషును ఉన్నై ఎల్లై మట్టుం తిరిగి విట్టార్గల్ ఉన్నోడు సమాధానమై ఇంద మనుషర్ ఉన్నై మోసం పోకి ఉన్నై మేల్కొంటార్గల్ ఉన్న అప్పతే సాపిటవర్గల్ ఉనకు కీలే కన్ని వేయతార్గల్ అవనుకు ఉనర్వில்லை. పతింగలా எத்தனையோ நண்பர்கள் அவரோடு சமாதானமா இருந்தவர்கள் உடன்படிக்கை செய்தவர்கள் கூட சாப்பிட்டவர்கள் இப்பொழுது அவரை துரத்துகிறார்கள் ஏதோமுக்கு கண்ணியாக மாறிவிட்டார்கள். All the friends, those who made peace with him, those who made covenant with him and those who were together with him, now they have become a snare to him. చూసినట్లయితే సంధి చేసిన వారు వారితో కూడా తీర్మానం చేసిన వారు వీరందరూ కూడా వారికి ఉరి వడ్డి ఉన్నారు. யாருக்கு பின்னாடி ஃப்ரெண்ட் 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 சொல்லி சுத்திட்டு இருக்கிறோமோ அவர்களால் நமக்கு அழிவும் கண்ணிதான் உண்டாகும். அதான் வசனம் சொல்லுகிறது. The word of God says that if he shall follow after a person saying that he is a friend, then destruction shall come through him. ஜபரைதே స్నేహితులు స్నేహితులని చెప్పి వారి వెంబడి మనం తిరుగుచున్నామో వారే ఇక ఊరి వడ్డిదరని చెప్పి వాక్యము సెలవిచ్చుచున్నది. சிறிய வயதுல ஸ்கூல்ல சொல்லி தருவாங்க, man cannot live in isolation. மனுஷன் தனியா இருக்க முடியாது, அவன் எப்பொழுதும் ஒரு சமுதாயத்தில் தான் இருக்க வேண்டும். ஃப்ரெண்ட்ஸ் அவசியம் தான், ஆனால் எப்படிப்பட்ட ஃப்ரெண்ட்ஸ்? தேவனிடத்தில் நடத்துகிற ஃப்ரெண்ட்ஸா, தேவனை விட்டு விலகி விலகும்படியாக கிரியை செய்கிறதான ஃப்ரெண்ட்ஸா என்று நாம் கண்டுபிடிக்க வேண்டும். While studying in school, they used to teach us saying that man cannot live in isolation, that is man cannot dwell alone, he cannot be alone, he is in need of friend, but we have to find out what kind of friend, whether they are those leading us towards God or whether they are making us to go apart from the Lord. School lo chadivetappudu cheppedaru ikka manushu ontariga undaledu ani cheppi aithe manushudu samudayamato kuda undavalenu ainappudiki kuda snehithulato undavalenu aika snehithulu etuvanti varai unnaru devuni edaka nadipinche vara leka devuni edani chibadadese varai unnara ippolude or theermanathai seidhu eppadiyada nam jebithu இந்த தீய நண்பர்களிடத்திலிருந்து நாம் ஒரு வேறுபாட்டின் ஜீவத்தை காத்துக்கொள்ள நாம் ஜெபித்து கர்த்தர் நமக்கு உதவி செய்ய வேண்டும். Now itself we have to pray and take a decision. We have to pray saying that some of God will help us to depart from all such evil friends. We have to pray and the Lord will help us. இப்படியே మనం தீர்மானம் చేయవలని ప్రార్థించవలని ఒక చెడ్డ స్నేహితుల నుంచి విడదీయనిమితమై మనం ప్రార్థించవలని దేవుడు సహాయం చేయను. இல்லையென்றால் அவர்கள் நம்மை கெடுத்து விடுவார்கள். Otherwise they lead us to destruction. లేకపోతే వారు మనల பாடு చేసెదరు. அடுத்து ஏசாவுடைய வாழ்க்கையில் சிவப்பான ஒரு காரியத்தை பார்க்கலாம். And we find the next aspect of it in the life of Esau. తరువాత ఏసావు యొక్క జీవితములో ఎర్రని కార్యము చూడగలము. అదే ఆదిఆగమం 25వ అధ్యాయத்தில் 30వ వచనத்தை வாசிப்போம். Genesis chapter 25 and verse 30. ఆదికాండము 25వ అధ్యాయం 30వ వాక్యము. అప్పుడు ఏసా యాకోబుని నోకి அந்த சிவப்பான கூலிலே நான் சாப்பிட கொஞ்சம் இளைத்திருக்கிறேன் என்றான். இதனாலே அவனுக்கு ஏதோம் என்கிற பெயர் உண்டாயிற்று. இவன் பாருங்க, அவன் சிவப்பான கூழின் மேல் ஆசை வைத்ததனால் அவனுக்கு ஏதோம் என்று சிவப்பு என்கிற பெயர் உண்டாயிற்று. Because he had decided towards a red pottage, he was called as Edom. అతడు ఎర్ర ఎర్రగా ఉన్న దాని మీద ఆశ ఉంచినందువలన అతని యొక్క పేరు ఏదోమ్ అని పిలువబడి ఉన్నది. ఇది ஒரு தவறான ஞானத்தை காட்டுகிறது. This signifies a wrong wisdom. இது தப்பைனட்டி ஞானமுன சூச்சின்சுனது. அவனுடைய சிவப்பு தோல் தவறான நட்பை காட்டுகிறது. இவன் சிவப்பான கூழை கேட்டதற்காக இது தவறான ஒரு ஞானத்தை காட்டுகிறது. His red skin signifies a wrong fellowship, a wrong fellow or friendship, but this red pottage signifies a wrong wisdom. యొక్క చర్మం ఎర్రగా ఉన్నది, అది తప్పైనటువంటి స్నేహితులను చూపించుకున్నది. ఇక్కడైతే ఇక ఎర్ర ఎర్ర దాని మీద ఆశపడినది, అది తప్పైనటువంటి జ్ఞానమును చూపుచున్నది. ఏనంద్రాల్ ఏసా தன்னுடைய ஒரு ஞானத்தை கொண்டுதான் இப்படி ஒரு சிவப்பான கூழுக்காக கேட்டான். செப்பினே ஏசாவ தனக்கு ஞானம் கொலதே இட்டுவண்டி எர்ர எர்ர கூர்னு அடுகினாடு. ஏசா வயலுக்கு சென்று நாள் முழுவதும் வேலை செய்து மிகவும் களைப்பாக பசியாக வருகிறான். ஏசா, he went to the field and he labored throughout the day and he was faint and he came home.
ஏசாவு பலமுல உண்டி ஜனமந்தனு கூட சிரமப்படி அலசி போயோச்சுனாடி யாக்கோபுடைய கூடை பார்த்த போது அவன் உடனடியாக பசி பெருகிற்று. When he saw the pottage of Jacob, immediately hunger increased. యాకోబు యొక్క ఆ ఎర్ర ఎర్రన దాన్ని చూసినప్పుడు వెంటనే ఆకలి కలిగి ఉన్నది. అంత కూడి ఎనకు తా ఎన్ను యేసా కేటాన్. యేసా అస్టిమ్ సేయింగ్ దట్ గివ్ మీ దట్ పోటేజ్. ఆ యొక్క వంటకము నాకిమ్మని చెప్పి యేసా అడిగి ఉన్నాడు. అప్పుడు యాకోబు సున్నార్ ఉన్నడియ శ్రేష్ఠ పుత్రవాదతే ఎనకు తా ఇంద కూడి నాను ఉనకు తరుగరేన్. దెన్ జాకబ్ సేడ్ దట్ స్వే మీ యువర్ బర్త్ రైట్ అండ్ ఐ విల్ గివ్ యు దిస్ పోటేజ్. అప్పుడు యాకోబు అడిగినాడు నీక జ్యేష్ఠత్వమును నాకిమ్ము అప్పుడు ఈక వంటకము నేను ఇచ్చదని చెప్పినాడు. శ్రేష్ఠ పుత్రవాదం என்று சொன்னால் அந்த நாட்களில் ஒரு வழக்கம் என்னவென்றால் தகப்பன் அவருடைய சொத்தை மூன்றாக பிரித்து ரெண்டு பங்கை மூத்த ஆள்கிட்ட கொடுப்பார், மூத்த மகனுக்கு கொடுப்பார், ஒரு பங்கு தான் அடுத்த மகனுக்கு கிடைக்கும் ஒரு ரெண்டு பிள்ளைகள் இருந்தால். When we say about the birthright in olden days, a father, he has to divide all his wealth into three parts, and two-thirds will be given to the eldest son and the other part will be given to the younger. When he has two children. When he has two children. జ్యేష్ఠత్వం అని చెప్పినట్లయితే ఆ యొక్క ఏమిటని చెప్పినట్లయితే అప్పుడు తన యొక్క తండ్రి యొక్క ఆస్తిని మూడు భాగములుగా విభజించి పెద్దవాడికి రెండు భాగములు ఇచ్చిన చిన్నవాడికి ఒక భాగం ఇచ్చిన. ఇప్పుడు యాకోబు ఏసావు మూత్త కుమారునికి కిడక వేండిదాన్న శ్రేష్ఠ పుత్ర బాధతే కేక్కుమ్ పోదు ఏసావుకుల్ ఒరు జ్ఞానం క్రియ చేయ ఆరంభించదు. When Jacob asked for the birthright that is to come upon the firstborn, a wisdom began to work in Esau. యాకోబు ఈ విధముగా ఏషావు యొక్క జ్యేష్ఠత్వమును అడిగినప్పుడు యొక్క ఏషావులో ఒక జ్ఞానము క్రియ చేసి ఉన్నది. అవనుడి జ్ఞానం ఎన్నవెంట్రాల్ నాన్ ఇప్పుడు సాగపోగరేన్ అవ్వు పసి నన్ను వీడే పోయి సేర ముడియాదు ஆகையால் நான் இப்பொழுது இந்த கூழை சாப்பிடாமல் சிரேஷ்ட புத்திரபாதம் தான் வேண்டும் என்று நான் போனால் நான் சிரேஷ்ட புத்திரபாதம் இல்லாமல் செத்து விடுவேன். ஆனால் இப்பொழுது நான் கூழை சாப்பிட்டால் இவன் சிரேஷ்ட புத்திரபாதத்தை கேட்கிறான், அதை எப்படியும் இழந்து விடுவேன். ஆகையால் நான் எப்படியும் சாப்பிட்டாலும் சாப்பிடாவிட்டாலும் சிரேஷ்ட புத்திரபாதம் என்னை விட்டு போக போகிறது. நான் இல்லாமல் மறிப்பதை விட இல்லாமல் சாப்பிடுவதே வாசி என்று சொல்லி கூழை கேட்டான். His wisdom is that now he is very tired and he has become faint. Therefore, he thought that it is better to sell the birthright because he is faint and almost he is about to die. He thought that somehow he is going to lose his birthright. Therefore, he said that it is good to have that pottage and to lose the birthright. ఏషావు అనుకొనియున్నాడు ఇప్పుడు నేను ఏ విధముగానైనా కూడా చనిపోబోచున్నాను, ఇంటికి కూడా వెళ్లి చేరలేను, అందువలన నేను చనిపోయి యొక్క జ్యేష్ఠత్వమును కోల్పోవట కంటే కూడా ఈ యొక్క ఆహారము ఈ యొక్క వంటకమును భుజించినట్లయితే ఈ యొక్క జ్యేష్ఠత్వము పోగొట్టుకున్నదని, అదే విధముగా ఈ విధముగా పోగొట్టుకున్నట్టు కంటే కూడా నేను ఉండి పోగొట్టుకుంటే మంచిదని చెప్పి అతడు ఆ యొక్క జ్ఞానమును ఉపయోగించున్నాడు. కూడి సాపడాట సాగు. If he doesn't have that pottage, then he has to die. Yoka vantakam chinakapoyinatlayite chanipovuni satta shrestha putra padam pochu. If he dies, then he lose the birthright. Chanipoyinatlayite yoka jeshtatvam kolpovuni saapata shrestha putra padam pochu. If he is, then he also will lose the birthright. Chinnatlayite jeshtatvam povunu eppudiyum shrestha putra padam pogapodu. Somehow he is going to lose the birthright. Ye vidhamu chetanannu kuda ikka jeshtatvamnu kolpobochunani adiyal naan saapidame adai nashtapaduthuradha vida naan saapittu adai nashtapaduthu naan pidaikkalame endru oru gnanathai avan manadil oru gnanathinal kanakittan. Instead of not eating and losing the birthright, he thought that it is better to eat and lose the birthright. Therefore, he thought it according to his wisdom. అందువలన చినకుండ నేను ఆయొక్క జ్యేష్ఠత్వమును కోల్పోవట కంటేను కూడా చిని కోల్పోయేదని చెప్పి ఆయొక్క జ్ఞానమును అతడు లెక్కించినాడు. ఉన్నయాగవే ఒక జ్ఞానమైన ఒక కణకు తాను. Truly, that is a wise decision. నిజమగానే ఇది జ్ఞానమైనటువంటి ఒక లెక్కయున్నది. ఆనాల్ ఇది ఒక పొయ్యాన తవరాన ఒక జ్ఞానం. But that is a false and a wrong wisdom. అయితే ఇది అబద్ధమైనది తప్పైనటువంటి జ్ఞానమే. ఏన్ వై ఎందువల్ల కడేసి వసనతే వాసియుంగల్ ఆదిగమం 25 కడేసి వసనం. Genesis chapter 25 and verse 34. ఆదికాండము 25 34వ వాక్యం చదవండి. అప్పుడు యాకోబు ఏసావుకు அப்பத்தையும் பயிற்சங்குளையும் கொடுத்தான். அவன் புசித்து குடித்து எழுந்திருந்து போய்விட்டான். இப்படி ஏசா தன் சேஷ்ட புத்திர பாகத்தை அலட்சியம் பண்ணினான்.
ஆகையால் அவனுடைய ஞானமான கணக்கை பற்றி அவன் தன்னை பாராட்டி இருக்கலாம். ஆனால் தேவனும் வேதமும் என்ன சொல்லுகிறது? அவன் தன்னுடைய சிரேஷ்ட புத்திரவாதத்தை அலட்சியம் பண்ணினான். He would have boasted about himself about his wife's decision, but the word of God says that he despised his birthright. ஆச்சே அதனக ஞானமன குறித்து அதனக லக்கணம் குறித்து அதடு அசேயించవచ్చును అయినప్పటికీ కూడా ఈ గ్రంథం ఏం సెలవిస్తున్నది అతనిక జేష్టత్వమును తృణీకరించినాడు. இதுபோல இந்த பூமியிலேயும் ரெண்டு விதமான ஞானம் இருக்கு. உலகத்தார் பிழைக்கக்கூடியதான ஒரு பூமிக்குரிய பொய்யான ஒரு ஞானம், தவறான ஒரு ஞானம் உண்டு. நாம் பிழைக்கும்படியாக ஆவிக்குரிய ஒரு ஞானமும் உண்டு. Likewise in this world there are two kinds of wisdom. One is a wrong and a false and a lying wisdom where the worldly people can live, and the other is a spiritual wisdom. இதே விதமாகనే ఈ లోకములో రెండు విధమైనటువంటి జ్ఞానములు ఉన్నవి. ఒకటి అబద్ధమైనటువంటిది, ఈ లోకములో జీవించిన నిమిత్తమై కలుగుచున్నటువంటి జ్ఞానము ఉన్నది. ఇంకొకటి ఆత్మ సంబంధమైన జ్ఞానము ఉన్నది. இந்த భూమికురియ జ్ఞానத்தை வைத்து, இந்த தவறான ஞானத்தை வைத்து மற்றவர்களோடு நாம் ஈடுபடுகிறது நிமித்தம் நமக்கு கிடைக்கிறதான அந்த ஞானத்தையும் தந்திரத்தையும் வைத்து நாம் சில காரியங்களை இந்த பூமியில் சாதிக்கலாம். With this earthly wisdom and with this lying and false wisdom we can deal with the people of this world and also we can accomplish certain things on this earth. ఈ లోకములో ఉన్నటువంటి అబద్ధమైన జ్ఞానమును బట్టి, తంత్రమైన జ్ఞానమును బట్టి ఈ యొక్క లోకములో మనము జీవించవచ్చుని. శీఘ్రమహ சில வெற்றிகளை சில காரியங்களை நம்முடைய இந்த பூமியில் நாம் அந்த ஞானத்தை வைத்து சில காரியங்களை முடிக்கலாம். Having this wisdom we can also get some victory on this earth. త్వరలోనే ఈ లోకములో ఉండే జ్ఞానమును పెట్టి మనము విజయమును సాధించవచ్చుని. ஆனால் அது தேவனுடைய பார்வையில் ஆவிக்குரிய ஞானத்தையும் தேவன் தரக்கூடிய ஆசீர்வாதங்களையும் அலட்சியம் பண்ணுகிறதான ஒரு ஞானமாக மாறிவிடலாம். But in the sight of God that might become a wisdom for which we despise and that is not a spiritual wisdom. அது தேவன் యొక్క దృష్టిలో ఆత్మిక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు పొందుకొన్నటువంటి తప్పైనటువంటి జ్ఞానముగా అది కనబడును. ఉదాహరణమాக நமக்கு ஒரு பொருள் தேவை என்று வைத்துக் கொள்வோம். For example if you are in need of a particular thing. ఉదాహరణమాக మనకు ఒక వస్తువు కావాలని చెప్పి అనుకోనండి. దేవునిడి జ్ఞానం అన్న కాత్రుంది అవరుడి సిద్ధతే తేడి జెబితు అవర్ నాకు పణం తెరుగరదాన అంద నేరతిల్ అవర్ నడతుంబోదు వాంగ వేండుం. Wisdom of God is that we have to tarry in the presence of God and pray for it, seek the counsel of God, and when the Lord gives us money we have to buy it, and that is the wisdom of God. దేవునిక సన్నిధానముల కని పెట్టుకొనిండి ప్రార్థించి ఆయన వలన ఆయక వస్తువును పొందుకొనబడేను. అనాల ఇంద యేసా వేరే ఒక జ్ఞానతోడు நம்மிடத்தில் வருவான். அங்க ஒரு ஃப்ரெண்ட் இருக்காங்களே, அங்க தெரிஞ்ச ஒரு பணக்காரன் இருக்காங்களே, அவங்க கிட்ட போய் இவ்வளவு காசு கொடு, அப்புறமா நம்ம கொடுத்துடலாம். ஃப்ரெண்ட் தானே, வட்டி கேட்க மாட்டாங்க, நம்ம கொஞ்சம் கொஞ்சமா திருப்பியும் கொடுத்துடலாம், சீக்கிரமா பொருளும் கையில கிடைக்கும். எதுக்கு ஜபம் பண்ணி காத்திருக்கணும்? அது ரொம்ப நேரம் ஆகும், அது ஷார்ட்டா முடிச்சிடலாம். But Esau will come to us and he will tell us saying that there is a friend and there is a rich man, you can put part of the money and ask for money from him, and he will not ask for any interest, therefore saying so he will ask us to buy that object. Esau vachi ee vidhamuga cheppenu idigo yokka snehithudu naadu ikkada oka dhanamantudu naadu anduvalla athuni yodda dhanamu pondukoni thoraga aa yokka vastuvunu pondukonagalamu enduvalla kanni pettukondi prarthinchavalani ani cheppi cheppunu. Anal appadi nam seidal நாம் ஆண்டவரை அலட்சியம் பண்ணுகிறோம். If we shall do so then we are despising the Lord. ఆ విధముగా మనం చేసినట్లయితే దేవుణ్ణి మనం తృణీకరించుచున్నాము. ఆண்டவர் ఏం తామదం பண்ணி நம்மை ஜெபிக்க வைத்து பின்னாடி ரொம்ப நாள் பொறுத்து தாமதமாய் கொடுக்கிறார்? Why does the Lord delays and why does he makes us to pray and why does he gives us delaying? ప్రభు ఎందు నిమిత్తము మనకు ఆలస్యము చేసి మనము ప్రార్థించిన తర్వాత వెనుక ఆలస్యముగా ఇచ్చుచున్నాడు? ఆండవరుకు పొరుల్ అల్ల ముఖ్యం. నమకు పొరుల్ కొడుపుది అవర్ కొడుపారు, తేవన నేరతలు కొడుపారు. నమకు పొరుల్ దాన్ ముఖ్యం. Thing is not important for God, and when the appropriate time comes the Lord also will give to us, but we are in need of that thing. దేవునికి వస్తువులకు ముఖ్యం కాదు, అయితే ఆయన వస్తువు ఇచ్చిన అయితే మనకైతే వస్తువు ముఖ్యమై ఉన్నది. అంద பொருள் அல்ல, அந்த பொருளுக்காக ஜெபிக்கும் போது நம்முடைய ஜெப ஜீவியம் பெருக வேண்டும், ஆண்டவர் மேல் உள்ள விசுவாசம் பெருக வேண்டும், காத்திருந்து அவருடைய மகிமை ஐஸ்வர்யத்திலிருந்து நம்முடைய பணம் நமக்கு கிடைக்க வேண்டும். இதுதான் சிரேஷ்ட புத்திரவாதம். விசுவாசம் வளர வேண்டும், ஜெப ஜீவியம் வளர வேண்டும், இதை தான் ஆண்டவர் கவனிக்கிறார், இதில் தான் அவர் கண்ணோக்கமாக இருக்கிறார். That thing is not important, but when we pray for that particular thing our faith should be increased and we have to wait and tarry in the presence of the Lord and we have to pray for it and it should come and God
to grant us according to the riches of his glory. Thus we have to pray and receive it from the Lord, and that is important for God. Devuni yotte kane pettukonandi aa yokka pondukunnappudu manaku aa yokka prarthana jeevitham edugabalenu vishwasam edugabalenu adhe vidhamagane ayanaka mahima aishwaryamulo nunchi manam pondukonavalenu anduvalana yokka vastuvu devuniki mukhyama kaadu gaani manaku prarthana jeevithamunu vishwasa jeevithamunu abhirudhi chandavalenu. ஏசா எப்படி அந்த கூழை சாப்பிட்ட உடனே அவன் எழும்பி போனானோ, இதே போல நம்முடைய பொருள் நமக்கு ஷார்ட்கட்னால நமக்கு கிடைக்கும் போது நமக்கு ஒரு மகிழ்ச்சி உண்டாகும், நமக்கு ஒரு வெற்றியினுடைய ஒரு சிந்தை உண்டாகும். ஆனால் தேவன் எப்படி ஏசா தன்னுடைய சேஷ்ட புத்திர பாதத்தை அலட்சியம் பண்ணினான் என்று எழுதினாரோ, அதே போல நம்மை பற்றியும் இவனோ பொருளை வாங்கினான் ஆனால் ஜபத்தையும் விசுவாசத்தையும் அலட்சியம் பண்ணினான் என்று எழுதப்படும். As he ate that red pottage and he rose up, and when even so we also, when we receive the thing through shortcut, we also will rise up and go. But as it is written in the word of God that Esau has despised the birthright, even so God will say regarding us that we are despising the Lord and his counsel. ఈ విధముగానే ఏషావు వంటకము తిన్న తర్వాత ఏ విధముగా లేచిపోయినాడు, అదే విధముగానే మనకును కూడా వస్తువు దొరికినప్పుడు మనము సంతోషింపగలము, ఈ యొక్క వంకర మార్గంలో దొరికినప్పుడు సంతోషించదము. అయినప్పటికీ కూడా ఏషావును గురించి ఏ విధముగా తృణీకరించున్నాడు రాయబడినదు, అదే విధముగా మన యొక్క జీవితంలో కూడా ప్రార్థన జీవితమును విశ్వాసముని అలక్ష్యం చేస్తున్నాడు అని చెప్పి మనల్ని గురించి రాయబడిని. ఉపధ్య 8వ వచనతే వాసిపో. ఉపధ్య 8. ఉపధ్య 8వ వాక్యం చదువుకొనేదము. அன்னாலிலலவோ நான் ஏதோமினுள்ள ஞானிகளையும் ஏசாவின் பர்வதத்திலுள்ள புத்திமான்களையும் அழிப்பேன் என்று கர்த்தர் சொல்கிறார். பாத்தீங்களா, இந்த தவறான ஞானத்தை பின்பற்றும் போது சில வெற்றிகளை காணலாம், ஆனால் முடிவு அழிவுதான். When we follow after this false wisdom, we may get certain victory, but the end shall be destruction. தப்பைனட்டு ஞானமுன உபயோகிச்சதன் மூலமாக కొన్ని விஷயములు సాధించవచ్చుని అయినప్పటికీ కూడా దాని యొక్క అంతమో నాశనమే. இது ஏசாவினுடைய இந்த சிவப்பின் சிவப்பான அந்த நிறத்திலிருந்து நாம் படிக்கிற இரண்டாவது காரியம். This is the second thing that we learn from the red color of Esau. இது ஏசாவு యొక్క ఎర్రని స్థితిలో నుంచి మనం చదివేటటువంటి రెండవ కార్యమే. மூன்றாவது, இந்த ஏதோமியர் தங்கினதான சேர் மலைகள் என்று சொல்லும்போது அந்த மலைகள் எல்லாம் சிவப்பாக இருந்தது. These Edomites, they abode in the mountains of Mount Seir, and these mountains were red in color. மூடபதக ஏதேமியர் நிவசிச்சினటువంటి சேயிர் மண்யமனே ஆயக்க கொண்ட பிரதேசமுல அது எர்ரனகா உள்ளது. ஆண்டவர் ஏதோமை பார்த்து தீர்க்கதரிசனம், ஒபதியா ஏதோமை பார்த்து தீர்க்கதரிசனம் உரைக்கும் போது மூன்றாம் வசனத்தில் இப்படி சொல்கிறார். When Obadiah prophesied against Edomites, he says like this. In verse 3. ఏదోమును గురించి ఉపధ్య ప్రవచనం ప్రవచించేటప్పుడు ఈ యొక్క మూడవ వాక్యములు ఈ విధముగా సెలవిచ్చుచున్నాడు. కన్మలై వెడిపుగలాగియ ఉన్ ఉయంత స్థానతిలే కుడియిరుంది ఎన్నై తరయిలే విల తల్లిగరవన్ యార్ ఎంద్రు ఉన్ ఇర్దియతిల్ సొల్గరవనే ఉన్ ఇర్దియతిన్ అగందై ఉన్నై మోసం పోకుగరదు. అపోదు ఇంగ ఎన్న ఎళ్ళదపట్టిరుకరదు. What it is written here? ఇక్కడ ఏమిటి రాయబడినది? இந்த சிகரங்கள் என்று சொல்வது அது சிவப்பு நிறம் நிறமாய் இருந்தது. When it is said about hills, they were red in color. ఇక కొండ శిఖరములు అని చెప్పినది అది ఎర్రనగా కనబడుచున్నది. இந்த சிவப்பிலிருந்து நாம் படிக்க வேண்டியதான நமக்குடைய அந்த ஆவிக்குரிய கருத்து என்ன? What is the spiritual meaning that we have to learn from this red color? ఇక కొండ సందుల్లో నుంచి మనం ఉన్నటువంటి ఎర్రని గురించి ఆత్మీయమైనటువంటి కార్యం ఏమిటి? அவர்கள் சிகரங்களில் இருப்பதனால அவர்கள் என்ன சொல்கிறார்? எங்களே விழப்பண்ணுகிறவர்கள் யார்? ஒரு தவறான பாதுகாப்பு உணர்வை காட்டுகிறது. Because they dwelt in hills, they said that who shall bring us down to the ground, and they had a wrong protection, wrong feeling of security. అచ్చునతమైనటువంటి పర్వతములేద వారు ఉన్నందువలన మమ్మల్ని కింద పడవేవాడు ఎవరు అని చెప్పినారు, అందువలన తప్పైనటువంటి కాపాడుదల వారికి ఉన్నది. ఇవర్లకు దేవన్ అల్ల పాదుగాపు, ఇవర్లకు అంత ఉయర్ంద పర్వతங்கள் தான் பாதுகாப்பா இருக்கிறது. God was not their protection, but those hills were protection to them. వీరికి జీవుడు కాపాడుదలగా లేరు, అయితే అత్యున్నతమైన పర్వతములే వారికి కాపాడుదలగా ఉన్నది. ఇదేపోల నమ్ముడి ఆవిక్రియ జీవితంలో
தேவன் அல்லாத சில தவறான காரியங்களில் உலக ஜனங்கள் பாதுகாப்பை வைத்து பாதுகாப்பாக எண்ணுகிறார்கள், அதே காரியங்களை தேவனுடைய ஜனங்களும் பாதுகாப்பாக வைத்திருக்கிறார்கள். Even so the people of, even so in our life the people of this world keep something for their security, even so spiritual people also follow after them. இதே விதமாகனே మనకు ఆత్మిక జీవితములో కూడా లోకస్తులు ఏ విధముగా వారు తప్పైనటువంటి కాపాడుదలను ఎన్నిక చేయుచు ఉన్నారు, అదే విధముగానే దేవుని యొక్క బిడ్డలు కూడా ఇదే విధమైన తప్పైన కాపాడుదలను వారిని కూడా ఆశ్రయించున్నారు. ఉదాహరణమాగ ஒரு சொத்தை நிலத்தை வாங்கினால், ஒரு சொந்த வீடை வாங்கினால், பேங்கில் இவ்வளவு காசை வைத்தால், இல்லை என்றால் ஒரு கவர்மெண்ட் வேலை கிடைத்தால், இதெல்லாம் பொது ஜனங்களுக்கு ஒரு பாதுகாப்பு உணர்வை தருகிறது. இவைகள் இருக்கிறதுனால நான் வாழலாம். For example, when they build a house and when they purchase a land and when they go and when they have a government employment and when they have jobs, they feel they found a security in it and they think that they can live with it. உதாரணமாக పొలము కొన్నప్పుడు, ఇల్లు కొన్నప్పుడు, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు, బ్యాంకులో ధనం ఉన్నప్పుడు, ఇవన్నీ వారు కాపాడుదల అని చెప్పి ఆ యొక్క జనం అనుకునేదారు. பணம் பேங்கில் வைப்பது, சொந்த வீடு வைப்பது, நிலத்தை வாங்குவது, இது தவறல்ல. ஆனால் கவர்மெண்ட் வேலை கிடைப்பது தவறல்ல. ஆனால் இதிலிருந்து எனக்கு பாதுகாப்பு இருக்கும் என்று அந்த நோக்கத்தோடு தேடுவது தவறு. Have building houses and having money in the bank, purchasing the land, it is not a wrong thing, but it is wrong to have a feeling that that those will be a security to them. పొలము కొనుట ఎందున, బ్యాంకులు డబ్బు ఉన్నంత మూలము గాని, సొంత ఇల్లు ఉన్నంత మూలము గాని, గవర్నమెంట్ పని ఉన్నంత మూలము గాని, ఇవన్నీ కూడా తప్పైనటువంటి కార్యము కాదు, కానీ ఇదే నాకు కాపాడుదల అని చెప్పున్నది తప్పైన కార్యమే. பாருங்க இவங்க பெருமையா பேசுறாங்க. ஏதோமியர் எங்களை யார் அங்கிருந்து கீழே தள்ள முடியும்? ஆண்டவர் என்ன சொல்லுகிறார்? 5-6 வசனங்களை வாசியுங்கள். Verses 5 and 6. 5-6 வாக்கியங்களில், நீ எவ்வளவாய் சங்கரிக்கப்பட்டு போனாய், திருடராகிலும் ராத்திரியில் கொள்ளையடிக்கிறவர்களாகிலும் உன்னிடத்தில் வந்தால் தங்களுக்கு போதுமான மட்டும் திருடுவார்கள் அல்லவா? திராட்சை பழங்களை அரைக்கிறவர்கள் உன்னிடத்தில் வந்தால் சில பழங்களை விட்டு விடுவார்கள் அல்லவா? ஏசாவினுடையவைகள் எவ்வளவாய் தேடி பார்க்கப்பட்டது, அவனுடைய அந்தகார பொக்கிஷங்கள் எவ்வளவாய் ஆராய்ந்தெடுத்துக் கொள்ளப்பட்டது. இந்த வசனுடைய அர்த்தம் என்ன? What is the meaning of this verse? இந்த வாக்கியம் யொக்க அர்த்தம் ஏமிட்டி? நீ உயர்ந்த மேட்டில இருந்து என்னை யாரு இங்க வந்து தாக்க முடியாது, என்னை யார் கீழே தள்ள முடியும் சொல்லிட்டு பெருமையா பேசுறேன்ல, இப்ப பாரு, திருடர்கள் வரப்போதாங்க போறாங்க. எந்த திருடம் வந்தாலும் அவனுக்கு கை நிறைய அள்ளற வரைக்கும் தான் அள்ள முடியும், மிச்சத்தை வச்சுட்டு தான் போவாங்க. திராட்சை பழங்களை எடுக்க போனா கூட கொஞ்சம் எடுத்துட்டு கொஞ்சம் வச்சுட்டு போவாங்க. ஆனால் உனக்கு வரப்போகிற திருடர்கள் எல்லாரும் அந்த ரங்கத்தில் இருக்கிற காரியங்களும் தேடி 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 அலசி எடுத்துட்டு போவாங்க, ஒன்னும் மிச்சம் வைக்க மாட்டாங்க என்று ஆண்டவர் நியாய தீர்ப்பின் வார்த்தைகளை ஏசாவிடத்தில் பேசுகிறார். They spoke highly of themselves saying that because they are dwelling in hills that though no man can bring them down, but God speaks to them saying that the thief shall come and if any thief come they can take only handful, whether it is grapes or anything they can take only handful, but here they'll take everything. They will leave some things behind. They leave some things behind, but here they'll take all of their things, and it is also said that they will search out and they also will take out all the hidden things, and this was a judgment of God pronounced against them. Neevu konda medaku vachinappudu కొండ మీద ఉన్నాను గనక ఎవరు నా యొద్దకు వచ్చెదరు, ఎవరు నన్ను కొట్టెదరు, నీవు అనుకునుచున్నావు అయినప్పటికీ కూడా చోరులు నీ మీదకు వచ్చుచు ఉన్నారు, అప్పుడు దోచుకున్న వారు కొంచెంగా దోచుకుని కొంచెం విడిచిపెట్టెదరు, అయినప్పటికీ కూడా ద్రాక్ష పండ్లు ఏరు వారు నీ యొద్దకు వచ్చిన పరిగ ఏరుకున్న వారు కొంత ఉండనిచ్చుదరు, అయినప్పటికీ కూడా నీ మీదకు వచ్చేవారు బొత్తిగా లోపల ఉన్న అంతరంగంలో ఉన్న సమస్తమును కూడా నీ యొద్ద నుంచి తీసుకుని వెళ్ళెదరు అని చెప్పుచున్నాడు. సొంత వీడు ఇందాల్ పాదుగాపు, సొత్తు నిలం ఇందాల్ పాదుగాపు, நிறைய பணம் இருந்தால் பாதுகாப்பு என்று நினைக்கிறவர்கள், உங்களுக்கு ஒரு எச்சரிக்கை, ஒரு திருடன் வருகிறான். Those who have their own houses and those who have money in their banks and those who have wealth and riches and have lands, and if you have a feeling that they are security to them, for you a warning is said, thief shall come. Sontha palamuni sontha illunu bankalo dabbunu unnatlayite adi kaapadudala anukunnachunnatundi meeku oka hecharika cheppuchunani donga raabochu unadi. Ini oru varshathil ఎల్లరికం ఐడెంటిటీ కార్డ్ కిడకే పోగరుదు. Within a year all are going to receive an identity card. ఇంకొక సంవత్సరములో అందరికన కూడా గుర్తింపు కార్డు రాబోచున్నది. ఇప్పుడు సుమ్మా ఇక్కడ ఉంగ్లోడి ఫోటో మాత్రమే లైసెన్స్ లలం కొడుపాంగల అంద మాదిరి ఐడెంటిటీ కార్డ్ అల్ల ఇది.
it is not identity card as they give for, as they give as a license card ippudu license lo unnatundi aika photo athikichinattu atuvanti card kaadu inda card computer la soruvuna ungudi ella vivarangalum veliya varum when you install this identity card the computer all of your details shall be known yoka card ni computer la vesinatlayite meeka samasta vidamaina vivaramulanu kuda akkada cheppunu neenga endha school la padichinga which school you studied meer ye school lo chadivinaru unde pettorude per enna your names of your parents meeka thalidanulaka perul emiti unde bank la evlo accounts irukku evlo panam irukku how much account and how much money you have in your bank meeka bank lo entha lekka unnadi entha dabbulu unnavi endha register office la poi endha thediyila endha land la vaangi vechirukringa to which register office you have gone and what are the lands you have purchased ee register office lo nikke velli ఎప్పుడెప్పుడు ఎట్టు ఎంత పొలము కొని ఉన్నారు ఇప్పుడు అత్తనే వివరంగళం వైత్తుకొల్ల కూడిదాన ఒక ఐడెంటిటీ కార్డ్ దాన ఎల్లారుకు కొడుకపడ పోగరుదు ఆల్ ది ఐడెంటిటీ కార్డ్ విచ్ కంటైన్స్ ఆల్ దిస్ డిటైల్స్ షల్ బి ఇష్యూడ్ అటువంటి అన్ని వివరములు తెలుసుకొన తగినటువంటి ఐక గుర్తింపు కార్డు ఇవ్వబోచున్నది ఆగయల్ అంద తిరుడన అంతిక్రీస్తు నమ్ముడే వైగలే అవన్ పరిత్తు కొల్ల పోగరాన్ అవన్ తన్నుడ సొందమానదా మార్చ కొల్ల పోగరా ద థీఫ్ ఇస్ యాంటీ క్రైస్ట్ అండ్ హి ఇస్ గోయింగ్ టు టేక్ ఆఫ్ ఆల్ దట్ వి హావ్ అండ్ హి ఇస్ గోయింగ్ టు గైడ్ లీడర్స్ ఆయక దొంగే అంతిక్రీస్తు అయినాడు మనది సమస్తమును కూడా అతడు దోచుకొనబోచున్నాడు మనదంతను కూడా అతడు సొంతముగా చేసుకొనుని ఆగయల్ సొత్తు వీడు ఐశ్వర్యం ఇదిదాన్ ఉయిరెంద్రు ఎన్నుగరవరులకు అయ్యో All those who consider their houses, their land, and their riches are their life, owe unto them. Asni, yekka illoli ivanni kuda yekka sontamani cheppa anukunna variki shrama. Ivigale vittu odungal endru kartar kattale kodukkumbodhu idho naan seekramai varugiren endru kartar sollumbodhu avargalukku odi poga vendum endru manad varadhu Lothin manaviye pol avargal pinnittu paarpargal. When the Lord gives them a command saying that flee from all these things, and when the Lord says that lo, I come quickly, they will not have a mind to flee from all these things, but like the Lord's wife, they'll turn back. ఇది వీటిని విడిచిపెట్టి వెళ్ళమని చెప్పినప్పుడు ఇదిగో నేను త్వరగా రాబోచున్నానని వచ్చుచున్నానని చెప్పినప్పుడు ఇవన్నీ కూడా విడిచిపెట్టి వారు వెళ్ళటకు మనసు రాదు అదే విధముగానే లోతు భార్య చూసిన విధముగా వారు వెనుకకు తిరిగి చూసేదరు శీఘ్రమాగ ఇంద ఏసావై యాకోబిడతలిందు పిరితు కొల్వమాగ therefore let us separate this Esau from Jacob very soon ఇదే విధముగా అతి త్వరగా ఏసావై దరిచి యాకోబుని విభజించి తీసుకొని వచ్చదమే ఇంద ఏసావై గమనిస్తాల్ ఏసా శీఘ్ర வளரக்கூடியவன் ரெண்டு பேரும் இரட்டை பிள்ளைகள் தான் ஒன்றாக பிறந்தவர்கள் தான் ஆனால் ஏசா தான் சீக்கிரமாக முன்னேறினான் when we look to this Esau both were twins and they both were boys but we find that this Esau he grew very fastly and he pressed forward ஏசாவ చూసినట్లయితే త్వరగా పెరిగేవాడైనాడు ఇతరును కూడా ఒకే కవల పిల్లలు అయినప్పటికీ కూడా ఏసావ త్వరగా అభివృద్ధి చెందినాడు గవనీయంగల్ ஏசாவும் யாக்கோபும் இரட்டை பிள்ளைகள் தான் ஆனால் இஸ்ரவேல் தேசத்தார் மேல் ஒரு ராஜா ஆளுகை செய்வதற்கு முன்பாக ஏசாவின் மேல் எட்டு ராஜாக்கள் ஆளுகை செய்தார்கள் Esau and Jacob they were twins but before one king could reign over Israel eight kings have reigned over this Esau ஏசாவு யாக்கோபு இத்தரன கூட கவல பிள்ளை ஆனாரு అయితే இஸ்ரவேல் வாரி மீது ஒక రాజు ஏలుబడి చేయటకు ముందుగా ఏదేమేల మీద 8 మంది రాజులు ஏలుబడి చేసునారు ஒரு జాதியாக பார்க்கும்போது ஏசா சீக்கிரமாக வளர்ந்து விட்டான் when we consider as a nation this Esau he grew first చనబగా చూసినట్లయితే ஏசாவு అతి త్వరగా అభివృద్ధి చెందినాడు ఆదియాగమ 36వ అధ్యాయం 31వ వచనத்தில் இதை வாசிக்கலாம் we read about that in Genesis chapter 36 and verse 1 ఆదికాండము 36వ అధ్యాయము 31వ వాక్యములో దీన్ని చూడగలము ఇశ్రాయేలు పుత్రుల మీద రాజాకల్ అరసాలగదుకు ముందే ఇశ్రాయేలు పుత్రుల మీద రాజాకల్ ఒక రాజా కూడా అరసాలవదుకు ముందే ఏదోం దేశத்திலே ஆண்ட ராஜாக்கள் அவனர் பாத்தீங்களா அதுக்கு அப்புறம் எட்டு பேர்கள் சொல்லப்பட்டிருக்கிறது ஆகையால் அவர்கள் சீக்கிரமாக வளர்ந்து விட்டார்கள் therefore they grew very fast அந்த அன்னமாரி தரகா எதுகினாரு இது போல உலக தந்திரத்தினால் உலக ஞானத்தினால் நாம் உலக ஜனங்கள் நம்மை விட சீக்கிரமாக வளர்ந்து விடுவார்கள் likewise with the cunningness of this world and with the wisdom of this world people of this world they grow faster than us லோகமுல உள்ள தந்திரம மூலமாகாணு லோகமுல உள்ளட்டு ஞானம மூலமாகாணு லோகமுல உள்ள சென்னல மனக்கட்டின கூட త్వరగా அபிவிருத்தி செய்தவர் எந்த வேகத்தில் அவர்கள் வளர்ந்து கொண்டிருக்கிறார்களோ அதே வேகத்தில் தான் அழிவு அவர்களை தேடி வர போகிறது
With the same fastness they grow, with the same fastness shall destruction come upon them. Yanta vegamaga varu abhiruddhi chenduchu unaru, anta vegamagane varin naashanam vedike vachuchunadi. Indha namakkul irukkara Esavai, indha maamsigathai nam keelpaduthaavittal, veerpirikkaavittal, avan nammai merkolluvan. If we do not destroy or if we do not subdue this Esau in us, then he will prevail over us. Manalovunnatudi Esavane yuka sayiramunu manam lobarchukapoyinatlaite, vidadeyakapoyinatlaite, achadu manalni jayinchunu. Adu maamsiga sindhayai aarambithu padipadiyaga namakkul andha maamsa subhavangal velipattu maamsathin kriyegal vandhu maamsigamaanavargalaga maari nam saathanin karuvigalaga maari viduvom. That begins as a carnal mind and step by step it becomes as carnal characters and step by step it becomes and it is seen through works and finally we become carnal. శరీరాన సారమైనగా మన యొక్క శరీరమైన సారమైనటువంటి మనస్సు మనలో బయలుదేరి శరీరానుసారముగా క్రియ చేసి తర్వాత శరీరానుసారులుగా మారిపోయి సాతానుకి మనం సాధనముగా మారిపోయేదము. ఇప్పుడు నమకుల్ యాకోబ్ ఏసా ఇరుకరార్గల్ ఆనల్ శీఘ్రతిల్ నమ్ మత్తిల్ అవర్గల్ వెలిపడ పోగరార్గల్. నౌ జేకబ్ అండ్ ఏసా ఆర్ సీన్ విత్న్ us అండ్ వెరీ సూన్ దే విల్ బి సీన్ ఇన్ అవర్ మిడ్స్ట్. ఇప్పుడు మనలో ఏషావు యాకోబులు ఉన్నారు, అతి త్వరగా వారు మనకు ముందుగా బయల్పడబోచున్నారు. அப்படி என்றால் இங்க இருக்கிறதான ஒவ்வொருவருக்குள்ள யாக்கோபும் இருக்கிறான், எனக்குள்ள யாக்கோபும் இருக்கிறான், ஏசாவும் இருக்கிறான். If it is so with each and everyone who are seated here, Esau and Jacob is seen within them and even in me Esau and Jacob is seen. ఆ విధముగా చెప్పినట్లయితే ఇక్కడ కూర్చున్నటువంటి అందరిలో కూడా యాకోబు ఉన్నాడు, నాలో ఏసావు యాకోబు కూడా ఉన్నారు. ஆனால் நாட்கள் செல்ல செல்ல இந்த ரெண்டு பேரில் ஒவ்வொருவருக்கும் இந்த ரெண்டு பேரில் ஒருஆள் ஜெயிப்பான். But as the days pass by, one will prevail over the other. జనముల గతించిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క ఇద్దరులో ఒకరు జయించెదరు. సభయిల్ సిలర్ యాకోబాగ మారివిడువార్గల్, సభయిల్ సిలర్ ఏసావాగ మారివిడువార్గల్. Some will become as Jacob and some will become as Esau in the church. సంఘముల కొంతమంది యాకోబు వలె మారెదరు, సంఘముల కొంతమంది ఏసావులాగా మారెదరు. ఆగల్ శీఘ్రతిల్ ఉల్లిల్ ఇరుకర పోరాటం వెలియే పార్కకూడియ పోరాటమగా మారు. Therefore very soon the strife that is seen within us will be seen out. తరలోని లోపల అంతరంగములో ఉన్నటువంటి పోరాటమే బాహ్యముగా బయట చూసే పోరాటముగా మారును. ఆగల్ నామ్ యేసవాహ మారాదబడికి నమకుల్ ఎలుంబుగరదన మాంసిగతే నామ్ యాకోబినాల్ జబతినాల్ విశ్వాసదనాల్ తాళ్మేనాల్ అరికేడదనాల్ సుతీర్పు కూటంగలిల్ పంగెడుకరదనాల్ జయికవేండు. Therefore through Jacob, that is through our prayer life, through sanctification meetings and through confessing and through prayer and through fasting, we have to prevail and we have to overcome the Esau that is seen in us. అందువల్ల మనలో ఉన్నటువంటి ఏషావుని యాకోబు ద్వారాగా ఆ విధముగా చెప్పినట్లయితే ప్రార్థనా జీవిత మూలముగా విశ్వాస మూలముగా తగ్గింపు మూలముగా శుద్ధీకరణ కూటములుగా మనమే దాన్ని లోపరుచుకొనవలేని. నేరం ఇల్లాదబడినా నేను శీఘ్రమా సిల కార్యంగా సొల్లుగురేను. Because there is shortage of time, I would like to say certain things very soon. సమయమలేనందు వలన త్వరగా కొన్ని కార్యములు నేను చెప్పేదను. இந்த ఒబదియావின் పుస్తకத்திலிருந்து இந்த ஏதோம் எப்படி படிபடியாக அவன் துணிகரமாக தனக்கு மிஞ்சின காரியத்தில் ஈடுபட்டு கடைசியாக நியாயத்தீர்ப்புண்டாகும் முடியாக கிரியை செய்தான் என்று பார்க்கலாம். Here we are going to find that how he step by step that he began to behave presumptuously and finally how he ended up in judgment. ఒబద్యాక గ్రంథములో ఏ విధముగా ఏషావు మెట్టు మెట్టుగా తృణీకరమైనటువంటి కార్యములు చేసి తర్వాత తీర్పులోనికి వచ్చినాను మనం చూడగలము. మొదలవు 12వ వసనతిల్ ఎన్న వాసికరం. Firstly in verse 12 what do we read? మొదటగా 12వ వాక్యములో ఏం చదువుచున్నాము? అవన్ సహోదరన్ యూదా இல்லை என்றால் இஸ்ரவேல் ஜனங்கள் அவர்களுடைய கஷ்ட நேரத்தில் இவன் உதவி செய்ய போகாமல் இவன் வேடிக்கை பார்த்துக் கொண்டிருந்தான். His brother Judah or Israel, when they were in distress, he did not go and help them, but he was looking at them. అతని యొక్క సహోదరుడి జూదా లేకపోతే ఇస్రాయేల్ యొక్క శ్రమ జనమంది సహాయం చేయకుండా వేడుక చూస్తూ ఉన్నాడు. ఇదిదాన్ 11వ 12వ వసనతిల్ వాసికరం. This is what we read in verses 11 and 12. 11వ వాక్యం 12వ వాక్యంలో ఇదే మనం చూస్తున్నాము. అడత ఆల్ కష్టపట్ట ఉదయ చేయగర మనసిల్ల ఇంద ఏసావుకు. When others suffer, he did not have the mind to help the others. పొరుగువాడు శ్రమపడుచు ఉన్నప్పుడు సహాయం చేసే మనసుకు ఏషావుకు లేదు. సహోదరుడనే కష్టపడుగరార్ ఉదవి చేయనోని మనసు లేదు.
நான் சம்பாதிச்சது நான் கஷ்டப்பட்டு வாங்கினது என்னுடையது நான் ஏன் அடுத்த ஆள் கிட்ட கொடுக்கணும் இதுதான் ஏசாவின் சிந்தை He is her brother and he did not have the mind to help him. It is the money that I have earned. I have suffered and earned this money. Therefore, why should I give it in the hand of the other? And this was the mind of Esau. Sahodarudu shramapaduchunnappudu sahodarude kada ani cheppi sahayam chesetunna manasu ledu. Idi nenu sampadinchinadi naaku kaliginadi enduku athaniki ivvalani cheppi manasu Esau konnadi. Ennudaiya veettiley nariya kashtam nariya paadu irukku. Adutha aalukku nenikiradhukku enna enakku enna neram. Adha Esauvin sindai. I myself have so many problems and sufferings in my family and when do you have time to think of the others and that is the mind of the Caesar nayaka intilone aneka shramalu unnavi kashtamalu unnavi etita var nenu ye vidamaga anukunnadunu adhe yok Esau yokka manase inda nerathil thannudaiya maamsa subhavathai keelpaduthadadanal adutha padiku selugiran in this situation because he is not able to subdue his carnal mind he goes to the other step yokka sandarbhamulo yokka శరీరానుసారమైనటువంటి మనస్సును లోపరచడం వల్ల తర్వాత చెప్పుచున్నాడు యూదా గోత్రతారునుడి అళివై పార్కుంబోదు ఈవెన్ వేడికే పార్కరదు మాత్రమల్ల సంతోషపడుగరా he not only was seeing at the destruction of the people of Judah but he also rejoiced over them యూదా వారి నాశనం జనమున వారి స్థితిని చూసి ఇచ్చడు ఊరకొండట మాత్రమే కాదు సంతోషించుచున్నాడు 12వ వసనతల్ వాసికలాం we read about that in verse 12 12వ వాక్యముల చదువగలము ఇదేపోల నమ్ముడే ఆవికురే జీవితల కూడా సహోదరులకగా జీవన వైక్రదాన అంద స్వభావం వరావిటాల్ సుయనల அதிகளாக நான் என் குடும்பம் என்று மாத்திரம்தான் சபைக்குள்ள இருந்து வாழ்ந்து வந்தால் அடுத்த ஸ்டெப் யாராவதுக்கு ஏதாவது கஷ்டம் வந்தா நம்ம செய்யல அடுத்தது நம்ம கழிகூறாரு மற்றவங்களுடைய கஷ்டத்தை பார்த்து அவங்களுக்கு தேவைதான் அவங்க ஏதோ தப்பு பண்ணிருக்காங்க சரியில்லை என்ன இப்படி பண்ணிட்டாங்க என்ன அப்படி பண்ணிட்டாங்க அப்படிதான் நடக்கும் என்கிறதான கழிகூறுதல் அது ஏசாவினுடைய மாம்சிகமான கழிகூறுதல் Likewise in our spiritual life if we do not have the mind to lay down our life for our brethren we also will have such a rejoicing and that is the rejoicing of Esau he also rejoiced looking at the destruction or the calamity of Judah his brother even so we also will have a thought that saying that he has done such a mistake therefore he is suffering saying so will rejoice over the destruction ఎజ్రువానికి ప్రాణమ మన పెట్టలేకపోయినట్లయితే ఈ విధముగానే మనం సంతోషించదమే అతడు ఏదో చేసి ఉంటాడు అందువల్ల ఈ విధముగా వచ్చినది అని చెప్పి అవన్నీ కూడా మనం చెప్పొచ్చు మాట్లాడొచ్చు వారిని గురించి సంతోషించదమై మూడవది இவர்கள் போய் சகோதரரிடத்தில் போய் கொள்ளையடிக்க ஆரம்பித்தார்கள் 13வது வசனம் In verse 13 we read that they went to their brethren and they spoiled them third step that is the third step మూడవ మెట్టు ఏమిటంటే 13వ వాక్యము చూసినట్లయితే సహోదరుని యొద్దకు వెళ్లి వారు దోచుకొని ఉన్నారు யாரையும் போய் அடிக்கல எந்த சண்டை இல்ல யாரையும் கொலை பண்ணல ஆனா அடுத்த ஆளுடைய நன்மையை கொள்ளையடிச்சார்கள் they did not smite any of them neither did they kill any of them they did not do any harm to them but they spoiled the others ఎవర్ని కూడా కొట్టలేదు ఎవర్తో కూడా చకడమ వేయలేదు ఎవర్ని కూడా చంపలేదు అయినప్పటికీ కూడా ఎదుట వారి యొక్క మేలును దోచుకొని ఉన్నారు ఇదే పోల சபைக்குள்ள இருந்துட்டு சிலர் ஏசாவாக மாறி மற்றவர்களுடைய பணத்தை அபகரிச்சு நீங்க கொடுங்க நான் ரெண்டு வாரத்துல தரேன்னு சொல்லிட்டு வாங்கிட்டு தாங்களுடைய வளர்ச்சிக்காக வாங்கிட்டு கொடுக்கவும் மாட்டாங்க அவங்க மற்றவங்களை காட்டி கொடுப்பாங்க மற்றவங்களுடைய பேரை கெடுப்பாங்க ஏன் நான் வளரணும் Some people being in the church itself, they ask money from the others and say that within 2 weeks I'll give the money and they won't return back the money and they try to spoil the name of the others. ఇదే విధముగానే కొంతమంది సంఘములో కూడా లేచి కొంతమంది యొక్క ఈ విధముగా డబ్బులు ఇవ్వండి రెండు వారంలో నేను ఇచ్చేదనని చెప్పెదరు తర్వాత వారు ఇవ్వకుండాదరు అందువల్ల వారు మిగతా వారిని చూపించదరు మిగతా వారిని యొక్క కొరతలు చెప్పెదరు ఈ విధముగా వారు చేయిచూ వచ్చెదరు నమ్ముడి మున్నేటత్తుకగా అడత ఆట్లే బలి సెలుతువో therefore for the improvement of others we sacrifice our own improvement we'll sacrifice others for our own improvement we sacrifice others అందువల్ల మనక అభివృద్ధి నిమిత్తమై మిగతా వాడిని మనం బలి చేసేదము ఇప్పుడు పడిపడియాగ తునిగరమాగ మాంసத்தில் முன்னேறி கடைசியாக ஏசா என்ன செய்கிறான் பாருங்கள் step by step improving carnally and what did he do presumptuously మెట్టు మెట్టుగా ఈ విధముగా తృణీకరించి శరీరములో ఎదిగి తర్వాత ఏషావి ఏం చేస్తున్నాడో చూడండి 16వ వసనతల్ అవన్ పరిశుద్ధ పర్వతతల్ పోయి ఏరి అంగే పోయి మధుబానతే అరుందుగరాన్
in verse 16 we read that he has drunk upon the holy mountain 16వ వాక్యములో పరిశుద్ధమైన కొండ మీదకి వెళ్లి అక్కడ ఈక మధ్యమ త్రాగుచున్నాడు పడిపడియా ఇపడియే ఒక సుయనలవాదియగ మాంసతలే వాళ్ళు వాళ్ళు కడేసియగ దేవునిడతలిరుంది న్యాయ తీర్పు వరతకదగ ఎంగే కాల్ వైక కూడాదో అంగే కాల్ వైతాన్ తునిగరమానవనగ మారి విట్టాన్ స్టెప్ బై స్టెప్ హి లివ్డ్ సెల్ఫిష్లీ అండ్ హి రివీల్డ్ ఆల్ హిస్ కార్నల్ నేచర్స్ అండ్ హి బికేమ్ ప్రిసంప్టస్ అండ్ హి ఎస్కేప్డ్ హిస్ ఫిట్ వే హి షుడ్ నాట్ కీప్ ఈ విధముగా మెట్టి మెట్టుగా అతడి శరీర సారముగా ప్రవర్తించే తర్వాత ఎక్కడైతే తీర్పు రాబోచున్నదో అక్కడ ఆ యొక్క ఎక్కడైతే కాలు పెట్టకూడదో ఆ యొక్క స్థలంలోని తునీకరముగా కాలు పెట్టినాడు మట్టరుడి కష్టతలు నా వేడికే పాతే ఒన్ను నడకల అవంగ కష్టపడు పోదు దేవనాల్ వంద న్యాయ తీర్పును సొలి నా సంతోషపట్టే అప్పు ఒన్ను నడకల మట్టవర్గలే కొల్ల అడిచే వాంగన నానే మున్నేర్న అవంగల ఎప్పుడియో పోనాంగ ఒన్నుమే నడకల ఆండవర్ ఒన్ను సెల నా నల్లదా ఇక్కర ఇప్పుడు అడత పడి పరిశుద్ధ పర్వతతల కై వచ్చాంగ కాల్ వచ్చాంగ అప్ప న్యాయ తీర్పు వరుదు when others were in destruction he did not go to help them but he was looking at them when others were in destruction and when they were in calamity he rejoiced over them saying that this particular person has done such a thing therefore he is facing such a trouble and thirdly he also he took the spoil of the others and he derived benefit of them now he has stepped in the place where he should not step and now the judgment of the lord has come upon him purugavanika samalo nenu veduka chusinaane అప్పుడు కూడా ఏమీను కూడా జరగలేదు అదే విధముగానే సంతోషించున్నాను అప్పుడు కూడా ఏమీను జరగలేదు అని చెప్పి ఈ విధముగా నా యొక్క అభివృద్ధి నిమిత్తమ ఎదుటవాడిని దోచుకున్నాను అప్పుడు కూడా ఏమీ సంభవించలేదని చెప్పి అతడు ఆఖరిగా వెళ్లి పరిశుద్ధములో పరిశుద్ధ పట్టణం పరిశుద్ధమైన దానిలో కాలు పెట్టను ఇప్పో ఆరంభత్తిల్ వాసిత వసతి వాసిపం 21వ వసనం verse 21 ఆరంభములు చదివినటువంటి 21వ వాక్యము చదివేదము இப்போ இங்க என்ன இது இருக்குது இரட்சகர்கள் சியோன் பர்வதங்களில் ஏறப் போகிற இரட்சகர் அல்ல இரட்சகர்கள் ஏனென்றால் இந்த சியோன் பர்வதமாகிய பரிசுத்த பர்வதத்தின் மேல்தான் இந்த ஏசாவின் வம்சத்தார் ஏறி இருக்கிறாங்க துணிகரமாக ஏன்னா சில காரியங்களில் ஈடுபட்டு மாம்சமான முடிவுகளை எடுத்து எப்படியோ உலகத்தாரை போல சபைக்குள்ள இருந்து அவர்கள் விளையாடி முன்னேறுகிறார்கள் ஒன்றும் நடக்கவில்லை ஒன்றும் நடக்கவில்லை என்று சந்தோஷப்படுகிறார்கள் ஆனால் இப்பொழுது செய்யக்கூடாத ஒன்றை செய்தார்கள் நியாய தீர்ப்பை வரவழைக்கக்கூடியதான ஒன்றை செய்தார்கள் இப்பொழுது நியாய தீர்ப்பு வரப்போகிறது எப்படி ஆண்டவர் சில யாக்கோபுகளை ஆண்டவர் ஏற்படுத்தி இருக்கிறார்கள் அந்த யாக்கோபுகள் தான் இந்த இரட்சகர்கள் அவர்கள் இப்பொழுது பரிசுத்த பர்வதத்தில் ஏறி இந்த மாம்சத்துக்குரியவர்களை கீழ்ப்படுத்த போகிறார்கள் அவர்கள் மூலமா இவர்களுக்கு நியாய தீர்ப்பு உண்டாக போகிறது இந்த ஏதோமியர் யார் இவர்கள் ஆவிக்குரிய குடும்பத்தில் பிறந்தவர்கள் தான் ரெபேக்காளுடைய வயிற்றில் பிறந்தவர்கள் தான் ஆனால் வளரும் போது மாம்சத்துக்குரியவர்களாக மாறிவிட்டார்கள் இதே போல எத்தனையோ பேர் ஆவிக்குரிய ஒரு சூழ்நிலையில் ஆவிக்குரிய குடும்பத்தில் வளர்ந்து 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 தவறான நட்பு தவறான ஐக்கியம் தவறான ஆலோசனைகள் நிமித்தம் வாழ்க்கையில் கெட்டு போய் இன்றைக்கு ஏதோமியராக ஏசாவின் வம்சத்தாராக மாறி சபைக்குள் இருந்து மாம்சமான ஒரு வாழ்க்கை செய்து வருகிறார்கள் அவர்களுக்கு சீக்கிரமாக நியாய தீர்ப்பு வரப்போகிறது ஆகையால் நாம் என்ன செய்ய வேண்டும் சீக்கிரமா இயேசாவை நம்மை விட்டு பிரித்துக் கொள்ள வேண்டும் வேறுபாடு உண்டாக வேண்டும் யாக்கோபை ஆவிக்குரிய காரங்களை பற்றிக் கொள்ள வேண்டும் தாழ்த்த வேண்டும் அறிக்கிட வேண்டும் இல்லை என்றால் நியாய தீர்ப்பு வரும் வாசியுங்கள் ஏசாயா 34 அதிகாரம் 5 வசனத்தை வாசியுங்கள் வானங்களில் என் பட்டயம் வெறி கொண்டது இதோ ஏதோமின் மேலும் நான் சங்காரத்துக்கு நியமித்த ஜனத்தின் மேலும் அது நியாயம் செய்ய இறங்கும் ஆண்டவருடைய பட்டயம் ஏதோமுக்கு விரோதமாக எழும்பி இருக்கிறது என்று வேதம் சொல்லுகிறது அடுத்தது 8 வசனம் அது கர்த்தர் பழி வாங்கும் நாள் சீயோனுடைய வழக்கு நிமித்தம் பதிலளிக்கும் வருஷம் சீயோனுடைய வழக்கு நிமித்தம் அப்ப சீயோன்ல ஏதோ ஒரு பிரச்சனை இருக்கு சியோன் எங்கேயோ தப்பு பண்ணிருக்கு அதனால ஒரு வழக்கு சாத்தான் ஒரு கேஸ் போட்டிருக்கான் இது போல ஊழியக்காரர் மத்தியில சில தவறுகள் இருக்கும் சில விழுகைகள் இருக்கும் சில தவறான முடிவுகள் இருக்கும் நடத்துப்புல கேடு இருக்கும் ஆனா அந்த ஏதோவனுடைய வம்சத்தார் என்ன பண்றாங்க அங்க போய் கை வைக்கிறாங்க அது தொடக்கூடாது ஆண்டவருடைய காரியம் சியோன் ஆண்டவருக்குடைய அதாவது பரிசுத்த பர்வதம் அந்த சியோன்ல இருக்கிறவங்க ஏதாவது தப்பு பண்ணா அது அவங்களுக்கும் ஆண்டவருக்கும் மிரியாம் வந்து மோசைக்கு அக்கா மூத்தவள் ஆனா மோச செஞ்ச தவறை மிரியாம் சொல்லியிருக்க கூடாது அவ சொன்னதுனால குஷ்டரோகியா மாறிவிட்டான் மோச தப்பு பண்ணா மிரியாமே அது எனக்கும் மோசைக்கும் நான் அவனை அடிப்பேன் திருத்துவேன் நான் அவனை என்ன வேணாலும் பண்ணுவேன் அவன் என்னுடைய ஆள்
ஆனா நீ போய் அதுல கை வச்சிருக்க கூடாது. அதனால உனக்கு நான் நியாய தீர்ப்பு, நீ குஷ்டரோகி, ஏழு நாள் வெளியே இல்லை. அவளால முழு பாளையம் ஏழு நாள் அங்கேயே இருந்தது, அசைய முடியல. இது போல சிலர் என்ன செய்வாங்க, துணிகரம் கொண்டு கை வைக்க கூடாத இடத்துல போய் கை வைப்பாங்க, சாவுதான் உண்டாகும். அது நடக்கக்கூடும். இது தேவன் கொடுக்கிற செய்தி, ஜாக்கிரதையா இருப்போமாக. யாரும் இதுவரைக்கும் ஊழியக்காரர்ல யாரும் ஒன்னும் செய்யல, ஆனால் ஆண்டவர் தீர்க்க தரிசனமாக செய்வதற்கு முன்பாக சொல்லுகிறார். அதனால நாம் ஜாக்கிரதையா இருப்போமாக, நமக்குள் இருக்கிற ஏதோமை பிரித்துக் கொள்வோமாக. ஏனென்றால் சியோனின் வழக்கு நிமித்தம் கர்த்தர் பழி வாங்கும் நாள் சீக்கிரமாக வரப்போகிறது. நாம் எல்லாரும் ஒரு சிறையிருப்பில் இருக்கிறோம். ஊழியக்காரனான நான் ஒரு சிறையிருப்பில் இருக்கிறேன். எத்தனையோ தவறுகள், எத்தனையோ குற்றங்கள், எத்தனையோ விழுகைகள், எத்தனையோ போராட்டங்கள் எனக்குள், ஏசா எனக்குள் போராடி கொண்டிருக்கிறான். ஆனால் அது எனக்கும் கர்த்தருக்கும் உடையது. நான் அதற்கு இடம் கொடுத்தால் எனக்கு தேவனிடத்தில் நியாய தீர்ப்பு வரும். ஆனால் நான் என்னை தாழ்த்த வேண்டும், சுத்திகரிப்பு கூட்டத்திற்கு நான் வர வேண்டும், நான் அறிக்கையிட வேண்டும், நான் ஜெயிக்க வேண்டும், யாக்கோபும் மேற்கொள்ள வேண்டும். அடுத்தபடியாக பத்தாம் வசனத்தை வாசியும், ஏசாயா 34:10. இரவும் பகலும் அது அவியாது, அதன் புகை என்னென்றைக்கும் எழும்பும், தலைமுறை தலைமுறையாக அது பாலாயிருக்கும். பாத்தீங்களா, இது இரவும் பகலும் அதனுடைய என்ன ஞாபகம் வருது எல்லாம் வாசிக்கும் போது? அதுல அக்னி இருக்கு, அதுல கந்தகம் இருக்கு, அதனுடைய அக்னி இரவும் பகலும் அவியாது, அதுக்கப்புறம் அதனுடைய புகை என்றென்றைக்கும் இழம்பும். என்ன ஞாபகம் வருது? நரகம். இதுதான் நரகம். இந்த ஏதோமே நரகமா மாறிடுச்சு. இந்த ஏதோமுக்கு விரோதமா என் பட்டி எழும்பி இருக்கு. நான் நியாயத்திருக்கும் போது இந்த ஏதோம் நரகமா மாறும் என்று ஆண்டவர் சொல்லுகிறார். அதனால நம்ம சபைக்குள்ள இருக்கலாம், நம்ம ஆவிக்குரிய குடும்பத்துல சேர்ந்தவங்களா இருக்கலாம், ஆனா மாம்சத்துக்கு இடம் கொடுத்து மாம்சத்துல பொய்யை வச்சுட்டு லஞ்சத்தையும் வச்சுட்டு நம்ம சண்டையும் வச்சுட்டு கள்ள கருப்பு பணத்தையும் வச்சுட்டு உலகத்தார் செய்கிறது போல செய்து செய்து சில நாட்கள் ஒண்ணுமே நடக்காது. அவங்க இருக்கிற மாதிரி நாம இருக்கோம், நல்லா இருக்கிறோம், ஆண்டவரும் கிருபை உள்ளவர், மன்னிக்கிறவன் சொல்லுவோம். ஆனால் திடீரென்று ஏதோ மேற்கொண்டு யாக்கோபை கீழ்ப்படுத்தி நாமே ஏதோமா மாறுவோம், நரகமா மாறுவோம். அதனால சீக்கிரத்தில் நம்மை நாமே திருத்திக் கொள்வோமாக. ஏனென்றால் இந்த சியோன் பர்வதத்தில் இருந்த ரட்சகர்கள் எழும்ப போகிறார்கள். அவர்கள் ஏசாவின் பர்வதத்தை நியாயந்திருக்க போகிறார்கள். கண்களை மூடுவோமாக. யார் யார் இந்த இடத்தில், நான் ஏதோமாக மாறக்கூடாது, நான் யாக்கோபாக தான் மாற வேண்டும், எனக்குள் ஆவிக்குரிய தன்மைகள் பெருக வேண்டும், நான் ஒரு ஆவிக்குரிய தேவனுடைய பிள்ளையாக மாற வேண்டும், எனக்குள் மாம்ச சுபாவங்கள் எந்த தீய சக்திகள் நம்முடைய மாம்ச பலவீனங்களை சாதகமாய் எடுத்து நம்மை வசப்படுத்தி நம்மை தேவனை விட்டு பிரிக்கும்படியாக முயற்சி செய்கிறதோ, இன்றைக்கு கரங்களை உயர்த்ததான எல்லாருக்குள்ளும் ஆண்டவர் முயற்சி செய்ய போகிறார். அவர்களுக்குள் யாக்கோபை எழும்ப பண்ண போகிறார். அவர்கள் இரட்சகர்களாய் மாறி ஏசாவின் பர்வதத்தை, அந்த ஏதோமின் ஆவியை அவர் நியாயம் தீர்க்க போகிறார். கர்த்தர் யார் யார் ஒப்புக் கொடுத்தார்களோ அவர்களை கர்த்தர் அபிஷேகித்து அவர்களை இரட்சகர்களாய் மாற்றி அவர்களுக்குள் இருக்கிற மாம்சத்தை ஜெயித்து அவருடைய குடும்பங்களுக்குள்ள மாம்சத்தை ஜெயித்து கர்த்தர்களுக்கு வெற்றியை தர போகிறார். Thank you, Lord. We praise you. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. We thank you, Jesus. Thank you, Lord. We thank you, Jesus. இந்த மாம்சமாகிய ஏதோமே இப்பொழுது நமக்குள்ள இருக்கிற அந்த ஏதோமே நம்ம கொல்ல முடியாது. ஆனா அதை கீழ்ப்படுத்தணும். அந்த மாம்சம் தான் நம்முடைய சரீரம். நம்முடைய சரீரம் வேற மாதிரி எல்லாம் சொல்லும், தேவனுடைய சித்தத்துக்கு விரோதமா சொல்லும், அந்த இச்சையை காட்டும், சுய விருப்பத்தை காட்டும். ஆனா நம்ம என்ன பண்ணணும், நமக்குள்ள இருக்கிற யாக்கோவுக்கு ஒப்பு கொடுத்து ஆண்டவரே இந்த மாம்சம் உமக்கு கீழ்ப்படுகிறதான மாம்சமாய் மாறட்டும் ஆண்டவரே. ஆகையால் இந்த விரோதமாக கீழ்ப்படியாம காட்டுகிறதான சுய இச்சையை நடத்தப்படுகிற நடந்து கொண்டிருக்கிற இந்த மாம்சத்தை நாம் கீழ்ப்படுத்தி ஆவியானவரால் மேற்கொண்டு இது தேவனுடைய சித்தத்தை செய்யக்கூடியதான மாம்சமாய் மாற வேண்டும். இதோ நான் உம்முடைய சித்தத்தை செய்ய என்று இதே மாம்சம் இந்த ஏதோம் சொல்லுவதாக. அந்த ஏதோம் விழுந்து போன ஜாதியாய் மாறிவிட்டது, இந்த ஏதோம் தேவனுக்கு சமர்ப்பிக்கப்பட்டதான ஒரு ஜாதியாய் மாறட்டும்.
Thank you, Lord. We praise you. ரெபேக்காளுடைய வயிற்றில் ரெண்டு ஜாதிகள் இருந்தது. ஆனால் கர்த்தர் ஒரு தீர்க்க தரிசனத்தை அங்கே சொன்னார், ஏசாவாகிய மூத்தவன் இளையவனை சேவிப்பான். இதே போல நம்முடைய வயிற்றுக்குள் இருக்கிறதான இந்த ரெண்டு ஜாதிகள் இருந்தாலும் போராடினாலும் கர்த்தருடைய தீர்க்க தரிசனம் சமர்ப்பிக்கப்பட்டவர்களுடைய ஜீவத்தில் ஜெயிக்கும், நிறைவேறும். அந்த மூத்தவனாக ஏசா இளையவனாக யாக்கோபை சேவிப்பான். இந்த மாம்சம் ஆவியானவருக்கு அடங்கி இருக்கும். ஆவியானவர் நம்முடைய ராஜாவாக இருப்பான். ஜெயம் ஜெயம் அல்லேலூயா, ஜெயம் ஜெயம் எப்போதும், ஜெயம் ஜெயம் அல்லேலூயா, ஜெயம் ஜெயம் எப்போதும், இயேசுநாத நாமத்தின் ஜெயம் ஜெயம் எப்போதும். கர்த்தருடைய சமூகத்துக்காக நாம் கர்த்தரை ஸ்தோத்திரிப்போம். ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். கர்த்தர் நம்முடைய கூட்டங்களை பொறுப்படுத்தபடியால் கர்த்தரை ஸ்தோத்திரிப்போம். ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். கர்த்தர் தந்திருக்கிற ஜெயத்துக்காக கர்த்தரை ஸ்தோத்திரிப்போம். ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். எல்லா துதி கன மகிமை கர்த்தருக்கே செலுத்தி கர்த்தரை ஸ்தோத்திரிப்போம். ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். அல்லேலூயா.